టోకెన్ ఎంత బాబు? 6 గంటల వరకు అయితే 5 రూపాయలు, దాటితే 10 రూపాయలు అండి. ఓ అలాగా అన్న. టీ అన్న అక్కడ పెట్టాలరా. హెల్మెట్ ఎక్కడ పెట్టాలి? అక్కడ షెడ్లో పెట్టి వెళ్ళండి అన్న. టీ ఇవరా. ఏంట్రా వేడి లేదు? అందరికి ఇచ్చి రావాలి కదా, వేడి ఎలాగుంటుంది? పర్లేదు తాగు అన్న. టీ కావాలని చెప్పు, లేకపోతే వద్దని చెప్పు. అదే చూడరా, పెద్దయ్య గారు బండి వస్తున్నట్టుంది. ఎక్కడ్రా? అదిగో చూడు, బాగా చూడరా. అవును అయితే అదిగో వచ్చింది చూడు. రే గంగులు భాష అందరూ రండిరా. పెద్దయ్యా నాకే తెలీదయ్యా, మీకంట పడకూడదనే నేను సైకిల్ షాప్ పెట్టుకుని బతుకుతుంటానయ్యా. మీ కుటుంబానికి ద్రోహం చేసేంత ధైర్యం నాకేడంది అయ్యా. అమృత అయ్యా, అయ్యా పెద్దయ్య నా కూతురు ఏం చేయకండి అయ్యా. మీ నాయన అబద్ధం చెప్తా ఉంటాడు కదూ అయ్యా. నా బిడ్డ మీద ప్రమాణం చేసేస్తాడానయ్యా, నాకు దానికి ఏ సంబంధం లేదు. కావాలంటే ఈ ఊరి నుంచి పారిపోమన్నా పారిపోతానయ్యా, నా బిడ్డని చెండి అయ్యా. ఈ ప్రపంచకంలో ఆడు ఆడున్నా సరే నసి పెట్టనరా. నిండు నూరేళ్ళు చల్లగా ఉండు బాబా. దేనికి? బ్యాంక్ లో మీకు ప్రమోషన్ వచ్చిందట్టుగా, అందుకు. థాంక్యూ. బై అంకుల్. బై. సారీ అండి, మీరు చాలా అందంగా ఉన్నారా, అందుకే ఇంకొకసారి మీ ఫేస్ చూద్దామని. హలో, వాట్స్ యువర్ ప్రాబ్లం? కళ్ళు నెత్తి మీద పెట్టుకుని డ్రైవ్ చేస్తున్నారా ఏంటి? ఊరికే ఇలా గుద్దేస్తున్నారే. చూడమ్మాయి నమస్కారం. అతను గుద్దలేదు, నేనే గుద్దాను. బండికి బ్రేక్ మిస్ అయింది, గణపతి హోమానికి వెళ్ళే తొందర, తప్పుగా అనుకోకు. సారీ. హలో నువ్వు అండి, త్వరగా. ఎక్స్క్యూజ్ మీ. హే త్రీ మై బ్యాగ్. హాయ్ ప్రియా, నా పేరు వసంత్, నేను ఐసీఐసీఐ బ్యాంక్లో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్నాను. నాకు 50,000 జీతం వస్తుంది. నా అడ్రస్, సెల్ నెంబర్ అన్నీ ఈ విజిటింగ్ కార్డులో ఉన్నాయి. ఇది ఇవ్వడానికేనా మళ్ళీ వచ్చారు? లేదండి, నాకు మీరు బాగా నచ్చారు, మనం ఇద్దరం పెళ్లి చేసుకుందామా? వాట్? నిజం చెప్పాలంటే లవ్ అట్ ఫస్ట్ సైట్ అన్నట్టుగా
ఇది మ్యారేజ్ అట్ ఫస్ట్ సైట్. మన పేర్లు చూసారా? వసంత్ ప్రియా. వసంత ప్రియా ఎంత బాగున్నాయో చూసారా? పేర్లు కలిసాయంటే వాళ్ళ భవిష్యత్తు కూడా బాగుంటుంది అంటారు. ఏంటి జోక్ చేస్తున్నారా? నేనే జోక్ చేయట్లేదండి. ఓ 10 మందితో కలిసి మీ ఇంటికి వచ్చి స్వీట్లు బజ్జీలు అన్ని మెక్కి అమ్మాయి బాగుంది అంటే అప్పుడు ఒప్పుకుంటారా? నేనే ఖర్చు పెట్టించకుండా సెల్ ఫోన్స్ రెండు మెయిల్స్ రెండు లవ్ చేద్దాం అనుకుంటున్నాను. అది తప్ప ఇప్పుడు ఏం చెప్పక్కర్లేదు. బాగా ఆలోచించి నేను నచ్చానంటే రేపు వచ్చి చెప్పండి. నేను ఎక్కడికి రాను. అది కాదండి, ఒకవేళ నేను నచ్చానంటే రేపు ఉదయం 10 గంటలకి చందన బ్రదర్స్కి వచ్చేయండి. మీకు ఓకే అంటే అక్కడే మన పెళ్లి చీర కూడా కొనేద్దాం. వస్తాను ప్రియా. ఎందుకే నవ్వుతున్నావు? మరండి, ఏదో సోపు షాంపూ కొంటారా అని అడిగినట్టు ఎవడో ఒకడు బజార్ లో చూసి పెళ్లి చేసుకుందామా అని అడగడం ఏంటి? అందులో తప్పే ఉంది. ఇంటికి వచ్చి చూసి చెప్పాల్సింది రోడ్ లో కలిసి చెప్పాడు. సో ఇప్పుడు అబ్బాయిలందరూ కొంచెం అడ్వాన్స్డ్ గా థింక్ చేస్తున్నారు. అడ్వాన్స్డ్ గా థింక్ చేస్తున్నారో లేదో, బాగా మందు కొట్టి డిఫరెంట్ గా ఫీల్ అవుతున్నారు. నువ్వేం కలర్ డ్రెస్ రావేసుకున్నావు? మాసిపోయిన బనేను చిరిగిపోయిన లుంగి కట్టుకుని అరుగు మీద పడుకుని ఉంటాడు. కస్టమర్ కి ఫోన్ చేసి లోన్ డీటెయిల్స్ కనుక్కోమంటే నీ ఫుల్ డీటెయిల్స్ నీ లవర్ కు చెబుతున్నావా? ఫోన్ పెట్టేసి పంచుడు. ఓ సీ ఫోన్ లో లవ్ ఒకటి. ఎక్స్క్యూజ్ మీ జెంటిల్మెన్, దిస్ ఇస్ రాజ్ కుమార్, నైస్ టు మీట్ యు. ఐ యామ్ వర్కింగ్ ఇన్ ఎంఎన్సి కంపెనీ ఇన్ యుఎస్ఏ. I am here to apply a loan, sir. My monthly salary is $30,000, sir. I have individual bungalows at Aryapuram. And so many four-wheelers, three-wheelers. This is enough for my loan, sir. ఇదంతా కింద టీ కొట్టు దగ్గర నిలబడి ప్రాక్టీస్ చేసొచ్చావు కదా. నీకు లోన్ లేదు, గేమ్ లేదు, పా, గెట్ అవుట్. సార్ 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 సార్, ఐఎమ్ వెరీ డీసెంట్ సార్. ఒక్క నిమిషం బ్రిటిష్ యువరాజా, ఈయన ఎలా ఉన్నారో చెప్పు. ఈయన అలాగే డీసెంట్ గా ఉన్నారు. ఈయన మన దగ్గర లోన్ తీసుకున్నారు. ఇప్పుడు లోన్ తిరిగి అడగబోతున్నాను, ఎలా మాట్లాడతారో నువ్వే విను. సార్ నేను ముకుందరు మాట్లాడుతున్నాను. లోన్ ఎప్పుడు తిరిగి? సమయం సందర్భం లేకుండా వచ్చి లోన్ అడిగావంటే నిన్ను కిరసనాలు పోసి తగల పెట్టేస్తాను. సరే సార్ ఇంక అడగండి. నీలాగే చాలా డీసెంట్ గా నోట్ లో నాలుక లేని విధంగా ఇంగ్లీష్ లో మాట్లాడి లోన్ తీసుకున్నాడు. తిరిగి కట్టమంటే బూతులు తిరుగుతున్నాడు అన్నట్టు చూడు. నీకు ఫ్యాంటు షర్ట్ అదిగిచ్చిన వాడు ఎదురు చూస్తుంటాడు, విప్పేసి చెప్పు. సార్ ఫైనల్లీ ఐఎమ్ ఆస్కింగ్, యువర్ లోన్ గివింగ్ ఆర్ నాట్? అడిగేదేమో అప్పు, అది చొక్కా పట్టుకుని మరి అడుగుతున్నావా? పెద్ద రజనీకాంత్ కళ్ళ దాటుకుని మాట్లాడతాడు. 3D పిక్చర్కి వెళ్ళి తిరిగి ఒకటి తెచ్చిన అందాలేగా, కొట్టానంటే దెమ్మ తిరుగుద్ది. ఆగు బాబు. ఏనవరా? వీడేంటి నీకు లోన్ శాంక్షన్ చేసేది? నేను నీకు శాంక్షన్ చేస్తాను. సార్ ఎవరికి లోన్ ఇవ్వాలో ఎవరికి లోన్ ఇవ్వకూడదో నాకు బాగా తెలుసు. నేను మనిషిని చూడగానే పసిగట్టా. అవును, నువ్వు మనిషిని చూసి పసిగట్టు, చూడకుండా ఊరికే నసపెట్టు. దాని గురించి నాకు అనవసరం. కానీ ఇలాంటి వాళ్ళకి లోన్ ఇచ్చారంటే చచ్చిన తిరిగి కట్టరు. దేవుడు వరవిస్తే పూజారు అడ్డుకున్నట్టు మధ్యలో నువ్వే ఉడవరా? అయ్యో, ఈ అబ్బాయి నోటి పెట్టి సామెతలు అర్గడంగా వచ్చేస్తున్నాయి. సార్ నాకు లోన్ ఇస్తే వీడికి లోన్ ఇస్తే గోవింద గోవింద. నాకు లోన్ ఇస్తే తిరిగిస్తానని బాడీ లాంగ్వేజ్ లో చెప్పాను. బాబు నువ్వే దిగులు పడద్దు. సాలరీ సర్టిఫికెట్, ఫోటో ఐడి, హౌస్ ప్రూఫ్ ఏదో ఒకటి తెచ్చివు. లోన్ వెంటనే శాంక్షన్ చేస్తాను. సార్ ఇవన్నీ తప్పకుండా ఇవ్వాలా? సార్ పర్వాలేదు, ఈ ల్యాప్టాప్ నుంచి వెంటనే మెయిల్ పంపించు. అడుగుతున్నారు ఎవరా? సార్ ఈ ల్యాప్టాప్ లో టాప్అప్ చేయలేదు సార్. సెల్ ఫోన్ కే కదా టాప్అప్ చేస్తారు. ఇదేమిటి కొత్త మోడల్? టాప్అప్ చేయలేదు. నీ ఆస్తి ఏం దొబ్బేంలే. ఏంటి డీసెంట్ ఫ్యామిలీ కదా, పట్టుకోండి. వీడి కనుక మీరు లోన్ ఇచ్చున్నట్టయితే చివరికి ఇది ఒక్కటే మీకు మిగిలేది. నమో నారాయణ. ప్రియా వస్తున్నానన్నా, ఇదిగోండి. ఏమండి మీరు వస్తారా? ఎక్కడికో అమ్మని చూడడానికి మీరు వచ్చారంటే చాలా సంతోషపడుతుంది. చెప్పండి. నాకు పని ఉందే. అంత కొంపలు మునిగే పనే ఉంటుంది. ఆదివారం కూడా అప్పన్నకు ఒక్కడికే కదా లెక్కలవే చూస్తున్నారు. మొత్తం ఊరందరికీ చూస్తున్నట్టు మాట్లాడుతున్నారు. అప్పన్నకి చూస్తే మొత్తం ఈ సిటీకే చూసినట్టు. అది నీకేం అర్థం అవుతుందిలే. హలో, ఏంటి ప్రియా బయలుదేరావా? ఎక్కడికి? నీ ఫ్యూచర్ హస్బెండ్ చూడడానికి. చిచి, నేనెందుకు వెళ్తాను? నిన్న నువ్వు మాట్లాడింది చూస్తే అతన్ని కలవడానికి బయలుదేరావేమో అనుకున్నాను. నేనైతే వెళ్ళుండేదాన్ని. ఎందుకు? థ్రిల్ కోసం. ఎలాగూ మనల్ని మీరి ఏమి జరగబోయేది లేదు. వెళ్ళి చూద్దాంలే అని వెళ్ళుండేదాన్ని. ఓకేనే, ఐల్ సీ యూ టుమారో. బాయ్.
అక్కడికే నేను వెళుతున్నాను, అమ్మమ్మకి చీర తీసుకోవాలి. బట్టల కొట్టు దగ్గర డ్రాప్ చేయి. ఏ కొట్టుకి? చందన బ్రదర్స్. చందన బ్రదర్స్ కా? చందన బ్రదర్స్ అనే కదా అన్నాను. ఏదో తిలక్ నగర్ లో డ్రాప్ చేయమన్నట్టు అలా షాక్ అవుతున్నావేటి? సరే పద పద, సరే రా. రావే సార్, బెంగాల్ కాటన్ చీరలు ఎక్కడున్నాయి? ఇలాగే తిన్నగా వెళ్ళండి అమ్మా, రైట్ సైడ్ ఉంటాయి. థ్యాంక్స్. బెంగాల్ కాటన్ చీరలు చూపించండి. దిస్ సారీ లుక్స్ నైస్ కదమ్మా. దిస్ ఇస్ ఆల్సో వెరీ నైస్. హలో మేడం, ఇది నేను సెలెక్ట్ చేసుకున్న చీర. నువ్వు ఏదో ఒకటి చూడవే, అన్నీ బాగున్నాయమ్మా. ఇది న్యూ డిజైన్ అమ్మా, కొత్తగా వచ్చింది. మా యు ప్యాక్ దిస్, దిస్ ఇస్ రియల్లీ నైస్. అన్ని చాలా బాగున్నాయి. బై సంథింగ్ ఫాస్ట్. ఇది చూడండి మేడం, ఇది బాగుంది. వెళ్దాం పద. హలో ఆంటీ, నేను చేసుకోబోయే అమ్మాయికి ఒక చీర కొందామని వచ్చాను. బాగా కన్ఫ్యూషన్గా ఉంది, మీరు ఒక మంచి చీర సెలెక్ట్ చేసి పెడతారా? నువ్వు చేసుకోబోయే అమ్మాయి ఎలా ఉంటుంది? ఈ అమ్మాయి ఎవరు? మీ చెల్లెలా? ఇది మా అమ్మాయి. అబ్బా, తను కూడా అచ్చం ఇలాగే ఉంటుంది. కళ్ళు, ముక్కు, హైట్ కూడా సేమ్ హైట్. అయితే ఇంకా మంచిది. ఇవి ఇదిగోండి. ఈ చీర ట్రై చేయండి ఆంటీ. ఇవ్వు. దీన్ని ట్రై చేస్తారా ఆంటీ? ఉండు, అది పచ్చ కలరు. ఇది సూపర్ గా ఉంది. చాలా బాగుంది ఆంటీ. ఇదే తీసుకో. థాంక్స్ ఆంటీ. ఈ చీర తప్పకుండా నా ప్రియకి బాగా నచ్చుతుంది ఆంటీ. అరే, మా అమ్మాయి పేరు కూడా ప్రియే. వాట్ ఎ కోయిన్సిడెన్స్. కానీ ఆ ప్రియ చాలా అందంగా ఉంటుంది ఆంటీ. ఏయ్ నాటీ. చాలా థాంక్స్ ఆంటీ. సరే సరే, థాంక్స్ ప్రియా. ఆ చీర తీయండి. తీస్తున్నాను మేడం. ఏ రా అమ్మే. ఆంటీ వస్తాను. అమ్మా, నేను చుడిదా చూసొస్తా. అలాగే. ఏంటి? కొంచెం మాట్లాడాలి. చెప్పండి. ఇక్కడ కాదు, బయట. నేను రాను బాబు. ఆంటీ. ఓకే ఓకే, ఓన్లీ 10 మినిట్స్. థ్యాంక్స్. దేనికి? నా మాటకు విలువిచ్చి ఇంత దూరం వచ్చినందుకు. నేనేం అందుకోసం రాలేదు, అమ్మ చీర కొనాలంటే వచ్చాను. మీరు వెతకడం నేను చూశానుగా. నేనేవి మీకోసం వెతకలేదు. వాట్ డు యు లైక్ టు హావ్ సర్? నేను చూశానండి, నాకు కోల్డ్ కాఫీ, తనకు ఫిల్టర్ కాఫీ. ఏ, నాకు ఒక కోల్డ్ కాఫీ. ఓకే, 2 కోల్డ్ కాఫీ. ఓకే సార్, 1 మినిట్. సారీ సార్. తాగండి. యా. సరే కానీ రేపు ఎప్పుడు మీట్ అవుదాం? ఎందుకు మీట్ అవ్వడం? నేను రాను. నిన్న కూడా ఇలాగే రానని చెప్పారు, కానీ ఇప్పుడు రాలేదా? అంతెందుకండి, 10 నిమిషాలే ఉంటానని చెప్పారు. 50 రూపాయల కాఫీ కోసం 1/2 గంట వెయిట్ చేయలేదా? అంటే నేను ఓ కాఫీ కోసమే మీ వెనకాల వచ్చానా? అయితే పెళ్లి చేసుకుందాం చెప్పడానికే వచ్చారా? హలో, మైండ్ యువర్ వర్డ్స్. మరి పెళ్లి చేసుకోనని చెప్పడానికి వచ్చారా? అవును. మరి ఇంకెందుకండి, మనసుకు నచ్చిన వ్యక్తితో కూర్చొని 1/2 గంట నుంచి కాఫీ తాగుతున్నారు. స్టాప్ ఇట్. 2 కోల్డ్ కాఫీ. అయ్యో ప్రియా. ప్రియా, ప్రియా, అతనికి ఇచ్చేయండి. ఏంటి ప్రియా, జోక్ చేస్తుంటే ఇలా సీరియస్ గా తీసుకుంటున్నావు? స్టాప్ ఇట్. ఇక పైన ఎప్పుడు మిమ్మల్ని మీట్ అవ్వకూడదు అనుకుంటున్నాను. మగవాళ్ళకి కోరుకున్నది వెంటనే దొరికితే దాని విలువ తెలీదు. ఇంకా టెస్ట్ చేసి చూడాలనుకుంటారు. గుడ్ బై. నచ్చిన పిరుపాతీయటి వలపాయవరే చిలక, ఒంటరితనమే దూరం చేసిన వన్నెల గిలక, హృదయం తెల్లటి కాగితం.
తనకిది చల్లటి స్వాగతం దయతో ఇవ్వదవో వరం అని నీతో ప్రేమి ఒక హృదయం తెల్లటి కాగితం తనకిది చల్లటి స్వాగతం దయతో ఇవ్వదవో వరం అని నీతో ప్రేమి ఒక వరం సచ్చిన పిలుపాకి అతివలపాయవరి చిలక ఒంటరితనమే దూరం చేసిన వన్నెల గిలక నా పర్సనల్ లోన్ కోసం అప్లై చేశాను. వన్ మినిట్ మేడం. హలో దిలీప్, వాళ్ళని ఇక్కడికి పంపించు. ఎస్ సార్. మేడం ఏం మిమ్మల్ని రమ్మంటున్నారు? ఓకే, థ్యాంక్ యూ. యు వెల్కమ్ మేడం. పదవే. చూస్తుంటే బోరటోడ్లో ఉన్నాడు. నువ్వు మాట్లాడరా, నేను ఇక్కడే ఉంటాను. ఒక బటన్ ఎప్పుదేస్తే ఏ మగాడైనా పడిపోతాడు. రారే. కూర్చోండి. థ్యాంక్ యూ. చెప్పండి. పర్సనల్ లోన్ కోసం అప్లై చేశాను. అమౌంట్ కొంచెం ఎక్కువ. హీ ఆస్క్ మీ టు మీట్ యూ. ఈవిడెవరు? నా ఫ్రెండ్. పాపం అండి, ఇంత అందంగా పుట్టించిన దేవుడు తనకి ఇలాంటి లోటు పెట్టాడే. ఏ లోటు? తన కళ్ళు కనిపించవు కదా. షీస్ నాట్ బ్లైండ్. సారీ అండి, మీరు వచ్చేటప్పుడు ఆవిడ చేయి పట్టుకొని కళ్ళు చోటు పెట్టుకొని వచ్చారా, అందుకే బ్లైండ్ అనుకున్నాను. తప్పుగా అనుకోకండి. లోన్ ఎప్పుడు శాంక్షన్ అవుతుంది? ఒకరు సాక్షి సంతకం పెట్టాలండి. మీ ఫ్రెండ్ని పెట్టమని చెప్పండి. షీఈస్ నాట్ హ్యావింగ్ అన్ అకౌంట్ హియర్, ఇట్స్ ఇన్ ది అనదర్ బ్రాంచ్. పర్లేదండి, మేము చూసుకుంటాం. మీ ఇన్కమ్ సర్టిఫికేట్, అడ్రస్ ప్రూఫ్ అవి ఇచ్చివాళ్ళండి. ఓకే. వాసు, ఈవిడ వస్తారు, కొంచెం చూసుకో. మీ డీటెయిల్స్ అన్ని ఆ టేబుల్ మీద ఉన్నాయి, వెళ్ళి మీరు సైన్ చేసేయండి. ఈలోగా నేను ఈ డీటెయిల్స్ తీసుకుంటాను. మీ డీటెయిల్స్ చెప్పండి. పేరు మొగదానివా? ప్రియా. మీ నాన్న పేరు? నారాయణ. అడ్రస్? 17 అనసూయ స్ట్రీట్, శ్రీనివాసపురం, వైజాగ్. కరెక్ట్గా చూడండి. సార్, పేపర్స్ అన్నిటిలోనూ సైన్ చేశాను. వెరీ గుడ్. అయితే 10-15 రోజుల్లో లోన్ శాంక్షన్ అవుతుంది. మీరేం దిగులు పడకండి, కూర్చోండి. మళ్ళీ చెప్తున్నాను, ఫ్యూచర్లో ఏదైనా ప్రాబ్లం వచ్చి లోన్ కట్టలేకపోతే మేము ఈవెంటే పట్టుకుంటాం. అర్థమైందా?
ఈ కండిషన్ మీకు ఓకేనా? ఓకే సార్. ఓకే. బై ది వే థాంక్యూ సార్. చూసావా, ఒక బటన్ విప్పదీయగానే పని ఎంత త్వరగా అయిపోయిందో. ఎక్స్క్యూజ్ మీ, లోపల ఏసి వర్క్ చేయట్లేదా? ఏ వర్క్ చేస్తుంది? ఏం లేదు, ఆవిడ బటన్ విప్పేసి తిరుగుతుంటే డౌట్ వచ్చి అడిగాను. డౌట్ అడిగితే తిరుగుతుందేంటి? పెట్టేబు, వస్తాం స్వామి, వెళ్ళండి. ఏ రారా. ప్రియా ఎక్కడ? అది 10 గంటలకే పడుకుందండి. మీకు భోజనం వడ్డించమంటారా? నాకేం వద్దు కానీ మంచి నీళ్ళు మాత్రం ఇవ్వు. అలాగేనండి. కాఫీ డేలో నువ్వు కూలింగ్ గ్లాస్ పెట్టుకుంటే అది స్టైల్. కూలింగ్ గ్లాస్ నేను బ్యాంక్లో పెట్టుకుంటే బ్లైండా? నేను మూగుదాన్నా? ఏమైందే నీకు? ఏం లేదమ్మా. అయ్యయ్యో, ఏదో అయ్యింది దీనికి. అమ్మా, అంకాడమ్మ తల్లి, ఈ పిల్లకు పట్టిన గాలి ధూళి అన్నీ వదిలిపోవాలి. ఓం ఐం హ్రీం క్లీం స్వాహ స్వాహ. ఒరే అయ్యా, నువ్వు వెళ్ళి దేవుడికి దండం పెట్టుకో, నేను వెళ్ళి దీపాలు వెలిగించొస్తాను. ఓం హ్రీం ఐం హ్రీం, ఓం హ్రీం ఐం క్లీం, ఓం హ్రీం ఐం క్లీం. ఇక భయపడాల్సింది ఏమీ లేదు, ధైర్యంగా వెళ్ళండి. వెళ్ళండి. విభూతి చెరిపేసుకోకే, చెరిపేస్తే మంత్రం పలించదంటారు. హలో ఆంటీ. ఎవరు? పోయిన వారం బట్టల షాప్ లో. అరే, ఎలా ఉన్నావు బాబు? నీ పెళ్లి అయిపోయిందా? లేదంటే, నేను త్వరగా పెళ్లి చేసుకుందాం అంటుంటే తనేమో ఇంకా లవ్ చేసుకుందాం అంటుంది. అయ్యయ్యో, అది మంచికెలే, ఒకరినొకరు బాగా అర్థం చేసుకోవచ్చు కదా. అది సరేగానండి. మీ అమ్మాయి ఏంటి దయ్యం పట్టిందల్లా కనిపిస్తుంది? అదేమీ లేదు బాబు. అర్ధరాత్రి లేచి అద్దం ముందు కూర్చుని నేనేమి బ్లైండ్ కాదు, మూగదాన్ని కాదు అంటూ తనలో తనే మాట్లాడుకుంటోంది. మంత్రిస్తే నయం అవుతుందన్నారు, అందుకే బాబు తీసుకొచ్చాను. జాగ్రత్త అంటే, ఎవరితోనైనా ప్రేమలో పడిందేమో. అవునవును, అలా జరిగే ఛాన్స్ కూడా ఉంది కదూ. అమ్మా, నేను వెళ్తున్నాను, నువ్వు వస్తున్నావా లేదా? చూడు బాబు, మీ మ్యారేజ్ కి తప్పకుండా ఇన్విటేషన్ పంపించాలి. అవన్నీ కొంచెం తీసుకొచ్చేయండి. ఎవరినైనా పిల్ల? ప్రియా బామ్మ, నేను నీకు ఇంతకు ముందే చెప్పాను కదా, ఒకసారి మన ఇంటికి తీసుకురారా. బెంగళూరు ఏ ఉప్పు పంపావు? గుడంలో మీరు చూపించిన ఉప్పేనండి. ఏది తీసుకొద్దాం? ఇదిగో ఇదే సార్ వాళ్ళకి పంపాం. అయ్యా, మిమ్మల్ని ఎదిరించేంత గొప్పవాడిని కాదయ్యా నేను. ఈ పనిచేసింది మన ఊరు వాళ్ళు అయ్యి ఉండరు, ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మీ గురించి బాగా తెలుసు. అది జరిగినప్పుడు బయట ఊరు వాళ్ళు ఎవరు ఇక్కడికి వచ్చారు, వాళ్ళతో పాటు ఇనపొట్టు వీరాసం తిరగడం నేను చూశాను. ఆడిప్పుడు ఎక్కడున్నాడు తెలీదు, ఆడిని పట్టుకుంటే ఇష్టం తెలుస్తుంది. దీనికి నాకు ఏ సంబంధం లేదయ్యా. అయ్యా, నీ అయ్యాడు ఎవరైనా సరే ఇడిసిపెట్టను. ప్రియా ఉన్నారా? ఏ ప్రియా? ప్రియా వసంత్. ప్రియా వసంత్? ఇంతకు ముందు ప్రియా శర్మ అండి. తనా? తన ఫియాన్సే. ప్రియాకి ఎంగేజ్ అయిందా? అవునండి, చాలా సింపుల్ గా చేసుకున్నాం. తన క్లోజ్ ఫ్రెండ్ అనూకే ఈ విషయం తెలియదంటే నమ్మండి. మీరు కూడా ఎవరికి చెప్పకండి ప్లీజ్. ఇట్స్ ఓకే, కంగ్రాచులేషన్స్. యా, థాంక్ యూ. పిలవమంటారా? వద్దు, సర్ప్రైజ్ గా ఉంటుంది, నేనే వెళ్తాను. ఎటు వెళ్ళాలో చెప్పండి. ఓకే, లోపలికి వెళ్ళగానే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ థర్డ్ క్యాబిన్. ఓకే, థాంక్స్ అండి. ఓకే. హాయ్ అను. హే వసంత్, వాట్ ఇస్ సర్ప్రైజ్? హౌ కమ్ యు హియర్? చెప్పకుండా వస్తేనే సర్ప్రైజ్, చెప్పు వస్తే అది మీటింగ్. ఓకే, వాట్ వుడ్ యు లైక్ టు హావ్? టీ, కాఫీ, కూల్ డ్రింక్? వేడిగా ఒక బియర్. రియలీ, బియర్? హే, జస్ట్ జోక్ చేశాను, సీరియస్ గా తీసుకోవద్దు. నువ్వు ఆ రోజు లోన్ అప్లై చేసావు కదా,
అది శాంక్షన్ అయిపోయింది, ఇంకో వారంలో వచ్చేస్తుంది. హే థ్యాంక్స్ వసంత్, థ్యాంక్స్. ఇది చెప్పడానికి ఎంత దూరం వచ్చారు? అందుకు మాత్రమే కాదు, యాక్చువల్గా మా ఫ్లాట్స్లో ఒక యాన్యువల్ డే ఫంక్షన్ ఉంది, అందుకు నువ్వు తప్పకుండా రావాలి. అంతకంటే ముఖ్యమైన విషయం, ఆ రోజు నీకు ఒకరు సాక్షి సంతకం పెట్టారే, ఆవిడ పేరు కూడా ఏదో గీతో ప్రియతో అన్నావే. ప్రియా వసంత్. ఓ ప్రియా, తన్ను కూడా తప్పకుండా తీసుకురా. షీస్ హియర్. మీరే ఇన్వైట్ చేయండి. ప్రియా, హాయ్. మీరు ఇక్కడే ఉన్నారా? సారీ అండి, గమనించలేదు. ఓకే అను, బాయ్. ఓకే బాయ్. ఓయ్ మిడిగుడ్లు, తప్పకుండా రావాలి. హలో. హాయ్ ప్రియా. నీ ఫియాన్స్ వచ్చాడే, మాట్లాడావా? ఫియాన్సేనా? సీక్రెట్ ఎంగేజ్మెంట్ అడుగా. మీ ఫ్రెండ్ అనుకు కూడా తెలియదట కదా, కనీసం పెళ్లికైనా పిలుస్తావా? ఏంటి, లోన్ కోసం అపార్ట్మెంట్ గా వచ్చేసావా? ప్రియా ఎక్కడ? తన బైక్ పార్క్ చేస్తుంది వసంత్ ఇక్కడ. వాడా నెహ్రూ గారి స్టైల్లో పిల్లలు వాడి గురించి వదిలే. అందరూ ఎక్కారా? ఎక్కేసారా? ఎక్కారా? 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 అసలు నీకు తెలివిందా? అదేంటి జంటలు జంటలుగా కూర్చోబెట్టి ఎక్కారా ఎక్కారా అని అరుస్తావేంటి? ఇది స్లో బైక్ రేస్ రా, జంటలు జంటలుగా కూర్చోబెట్టి మెల్లమెల్లగా బండి నడుపుతూ అదుగో అక్కడ కనిపిస్తున్నదే గీత, చివరిగా అక్కడికి వెళ్ళి ఎవరు చేరుతారో వాళ్ళకి ఇలాంటి కంచాలు రెండు బహుమతిగా ఇవ్వబడును. ఒకటి కడుక్కోవడానికి జగ్గిస్తున్నావు, లేదంటే తినడానికి బొచ్చిస్తున్నావు, ఇవి తప్ప వేరే బహుమతులే ఇవ్వవా? ఇంత వెటకారంగా మాట్లాడుతున్నావే, ఈ పోటీలో పాల్గొని నువ్వు విన్ చేయగలవా? ఇలా చూడు మిస్టర్ చీపుల, మేము బ్రేక్ పెట్టామంటే ఉన్న చోటులోనే కదలకుండా అరగంట సేపు ఉంటాం. రెండు బొచ్చుల మీద నా పేరు రాసి ఉంచు, ఇప్పుడు నా టాలెంట్ చూపిస్తాను. అయ్యో, ఒకవేళ విన్ చేసి వీడు బొచ్చుకెళ్తాడేమో. అరే దిగండి, కాస్త దూరంగా వెళ్ళి కౌగిలించుకుని కూర్చోండి. ఒక చిన్న కోరిక. ఏంటి? ఆ రెండు బొచ్చల్లో ఒక బొచ్చ నాకు కావాలి. అయితే ఆ బైక్ తీసుకుని నా వెనకే రా. అది నా వల్ల కాదు, కానీ ఎలాగో నువ్వే గెలుస్తావు. నా కూతుర్ని వెనకాల కూర్చోబెట్టుకుని ఒక బొచ్చ నాకు ఇవ్వు. ఎక్కించు. రామా, రా రా, త్వరగా రా. నీ ఫోటో ఉంటే ఇస్తావా? ఎందుకు? పూజ రూమ్ నుంచి పూజ చేయడానికి. ఒక బొచ్చ కోసం నీ కూతుర్ని నాతో పంపిస్తున్నావే, నీలాంటి గొప్ప తండ్రి ఉండడు, నన్ను ఆశీర్వదించు మామా. చల్లగా ఉండు. మామా ఎందుకంటున్నాడు? ఏదో మతల పొందే ఉంటుంది. స్పీడ్గా వెళ్ళా కూడా బ్రేక్ ఇస్తే జర్కే ఉండదు. స్టాండ్ వేసి ఉన్నప్పుడు అయ్యో ప్రియా, నువ్వా? సారీ ప్రియా. ఇట్స్ ఓకే, కావాలని చేయలేదుగా మీరు. ఇట్ వాస్ జస్ట్ ఎన్ యాక్సిడెంట్. చాచా, కావాలనే చేశాను. ఎంతమందిలో ఉన్నా భార్య ఎక్కడుందో భర్త పసిగట్లేడా ఏంటి? చూడమ్మా, తడి బట్టలతో ఎక్కువసేపు ఉంటే పడిసెం పట్టుద్ది. ఇదిగో కషాయం తాగమ్మా, పడిసెం గిడిసెం అన్నీ ఎగిరిపోతాయి. ఏంటి తలింత తడిగా ఉంది, గుడ్డతో తుడుచుకోకూడదా? ఎల్లమ్మా వెళ్ళి బట్టలు మార్చుకో. ఎల్లు, ఇది నీ ఇల్లమ్మా, ఎందుకు వెనకాడతావు? ఎల్లు. Thank you.
ఏమండి నాకు మీరు బాగా నచ్చారండి, మనం పెళ్లి చేసుకుందామా? ఏంటి జోక్ చేస్తున్నారా? స్టాప్ ఇట్. ఇక మీదట ఎప్పుడు మిమ్మల్ని కలవకూడదు అనుకుంటున్నాను. మగవాళ్ళకి కోరుకున్నది వెంటనే దొరికితే దాని విలువ తెలీదు, టెస్ట్ చేసి చూడాలనుకుంటారు. గుడ్ బై. నేను చేసుకోబోయే అమ్మాయికి చేరుకోవడానికి వచ్చాను, మీరు ఒక మంచి చీర సెలెక్ట్ చేసి పెడతారా? వసంత్ వన్ సెకండ్ వచ్చేస్తాను. హలో వెంకీ. ఏంటను ఇంకో కనెక్షనా? సారీ అండి, కావాలని గుద్దలేదు. నేను కావాలని గుద్దాను. నిజముగతను ఎవరని చెప్పాలి? నిజముగతను ఎవరని చెప్పాలి? మగసిరి కల దొర అని చెప్పాలి. మనసున తను సెగలను రేపులే. నన్ను నువ్వు చూపులతోటి తినడం మానాలి. రూపం నీకు చేస్తానాతో ఆడాలి. నీలో కసి కసి ఆసే విరిసను ఏంటో తెలవాలి. నాలో కల కల నాడే కళలను నువ్వు గెలవాలి. ఇక దాగుడు మూతలు ఏనా దారిలో ఉంది బాణ చిరిపి కను నా మనసే తెలిసే ఇకనే టైలా. నిజముగతను ఎవరని చెప్పాలి? నిజముగతను ఎవరని చెప్పాలి? మగసిరి గల దొర అని చెప్పాలి. మనసున తను సెగలను రేపులే. పగలే జరుగు నిజమా కలయో నిజమో తెలియదు. ఇది మంచుల పుట్టేటి సెగయో ఎండలు లాగున్న చలియో సెగయో చలియో తెలియదు. జతగాయేలు జగమో సుఖమో రణమో తెలియదులే. ఏ కవియో ఇవాళ ఉరికి ఎదలో తునంత చదివి మనసు సొగసు గలవారి. లోపలికొచ్చేరా ఇదో నేను కలిసి ఉంటే కాలం తెలియదులే. ఇక తాగుడు మూతలు ఏనా దారిలో ఉంది బాల అల్లరి కనులా మనసే.
నిజముగా తను ఎవరని చెప్పాలి, నిజముగా తను ఎవరని చెప్పాలి, మగసిరి గల దొర అని చెప్పాలి, మనసున తను సెగలను రేతులే. ఎక్కడున్నావమ్మా? ఇంటికి వెళ్తున్నాను. ఒక్కదానివేనా? లేదు, అనుతో వెళ్తున్నాను. జాగ్రత్తగా వెళ్ళమ్మా. అలాగే నాన్న. పోలీసులు అయ్యమయం, టూ టౌన్ పోలీస్ ఇన్స్పెక్టర్ మాయం. ఏంటన్నా ఇది? ఇన్స్పెక్టర్ మాయమైపోయాడని రాసింది గదా. ఇంట్లో గాడి పెళ్ళం మంచిగలే, గందుకే పరిషాన్ అయిపోయి పారిపోయినట్టుండు. పొడిస్తే ఒక్క పొట్టికే పైకి పోవాలి, గట్లా చేయకుండా సగం ప్రాణాలతో వదిలేసారు ఇంద్ర. ఏమైంది బాబు? డిక్కీలా కొబ్బరి బొండాలు ఎట్టుండ్రు, గవే కిందికి మెదికి అవుతున్నాయి. రే పోనిరా. నీలో స్పీడ్ లేదు, పని చెయ్యాలని ఇంట్రెస్ట్ లేదు, నువ్వు దేనికి పనికిరావు. ఇంకొకసారి ఇలా జరిగిందనుకో నిన్ను ఉద్యోగం నుంచి పీక పారేస్తాను. గుడ్ మార్నింగ్ సార్. ఏంటమ్మా ఆయన తిట్టిన తిట్టి తిట్టకుండా తిట్టాడు, నువ్వేమో తలదించుకొని నుంచునో, అంత మర్యాద? ఆయన నోరు స్ప్రే నోరు అల్లుడు, కాశ్మీర్లో తిడితే కన్యాకుమారి వరకు ఎంగిలి పడుతుంది. ఎదురుగా ఉన్న నా పరిస్థితి ఆలోచించు, అందుకే తల ఉంచుకుని కవర్ చేసుకున్నా. అసలు ఏం జరిగిందిరా? అది ఎందుకు అడుగుతావులే అల్లుడు. సార్ సార్, ఇదిగో ఈ పేరున్న ఇన్స్ట్రుమెంటల్ షాప్ ఎక్కడుంది సార్? ఇది ఇన్స్ట్రుమెంటల్ షాపా? రే లేవరా లేవరా, ఇది నీ కార్డే కదా. అవును. లోన్ తీసుకున్నప్పుడు ఏం చెప్పావురా? నేను వరల్డ్ టూర్కి వెళ్తున్నాను, మ్యూజిక్ రీరికార్డింగ్కి కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ కొనాలి, రెహమాన్తో కలిసి సింఫోనీ వాయించబోతున్నానని చెప్పి చావుబాజాలో అవి కొని పెట్టుకున్నావేంట్రా? నాకు ఆసుంది, మా నాన్న చచ్చే ముందు చెప్పాడు, బాబు ఏఆర్ రెహమాను ఆర్ఎస్ జరం పిలుస్తారు, దయచేసి వెళ్ళొద్దు, మన కులవృత్తి కంటిన్యూ చేయి అన్నాడు. చేస్తూ ఉన్నాను. మీ బాబు రాజరాజ చోళుడు, నువ్వు రాజేంద్ర చోళుడివి, గుళ్ళు కట్టడం మీ కులవృత్తి, దాన్ని ఇప్పుడు మీరు కంటిన్యూ చేస్తున్నారు. రే డమకడమా, బ్యాంకుకి మూడు నెలలు జ్యూ బాకీరా, మర్యాదగా ఈ నెల జ్యూ అయినా కట్టు. సార్ రెండు నెలల నుంచి వ్యాపారం డల్, మీరే చూస్తున్నారుగా నా కుట్లో నేనే డాన్స్ ఆడుతున్నాను. మీ ఏరియాలో నాలుగు చావులుంటే చెప్పండి, మేము వచ్చి వాయిస్తాం, వచ్చే డబ్బు మీరు తీసుకోండి. నీకు లోను ఇచ్చి చెప్పాలరా? ఎవర్రా ఈ బ్రహ్మరాక్షసి, ఇలా రెచ్చిపోయింది? మై స్వీట్ డార్లింగ్. మాడిపోయిన పెసరట్లా ఉంది, ఇది నీకు స్వీట్ డార్లింగా? అయితే అయిందిలేండి, ఒక నెల జ్యూ అయినా కట్టండి, నేను వెళ్ళిపోతాను. సార్ చెబితే అర్థం చేసుకోండి సార, వాళ్ళ కాడే ఖాళీగా ఉంది, ప్యాకెట్ ఆడడానికి టాయిలెట్కి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది, కావాలంటే రండి వెళ్ళి చూద్దాం. ఏంటి లెటర్ వెళ్ళవా? నీకు డబ్బులు ఇచ్చి అది ఒకటే రా చూడండి, అది కూడా చూపిస్తావా ఏంటి? పొర పంది మొహమా, డబ్బులు తీసుకుని మాటలు చూడు. ఏంట్రా ఇండియా పాకిస్తాన్ మ్యాచా, అలా పరిగెడుతున్నారు? మూడు రోజుల నుంచి మొసలు కొట్టుబిట్లు ఆడుతుంది. యమలోకానికి ఆవిడికి నేనే టికెట్ ఇచ్చినట్టు మాట్లాడతావేంటి రా బండయ్యదవా? రే బాలయ్య ఇది పెద్ద ఇంటి సాగు, డాన్స్ అదిరిపోవాలా, డాన్స్ ఆడడానికి మనుషులు తీసుకొస్తావు కదా. డాన్స్ ఆడడానికి ఇడుగో. రే ఏంట్రా నన్ను చూపిస్తున్నావు? అడ్వాన్స్ ఇచ్చాడు పోయా, నీ వెనకాల వస్తాం. కరెక్ట్ గా చేయాలి. రే చావు డాన్స్ పిలుస్తుంటే నన్ను ఎదిరికిస్తావేంట్రా? జూ కట్టాలి కదా, నా వెనకాల రా. ఈ ఏరియా ఆటగాడు
కాలిఫోర్నియా స్టేజ్ గొడవ పెట్టుకోవడానికి వచ్చాడు. మర్యాద అవును. ఈడు ఎన్నో సినిమాలకు డాన్స్ డైరెక్షన్ చేసిన రాజు సుందరం, ఈడేమో లారెన్స్. నేను ప్రభుదేవాని జడ్జి గా వచ్చాను. వాడించి డబ్బు తీసుకోండి. ఎందుకుందుందో ఇలాంటి వాటికి నన్నే ఇరికిస్తుంటారే. హాయ్. ఇంకెవరికోసం చూస్తున్నావా? లోపలికి ఎలా వచ్చా? గుమ్మలోంచే వచ్చాను. నాన్న ఇంట్లో ఉన్నారు. ఎవరు? ఆశ. ఏమన్నా? అనంత శర్మనా అన్నాను. కాఫీ ఎవరిచ్చారు? ఓయ్ కృష్ణవేణి, కాఫీ ఎక్కడే? ఇందులో గ్లాస్ కూడా లేదు. కళ్ళజోడు పెట్టుకుని బాగా చూడండి, అందులోనే ఉంటుంది. ఏమైపోతుంది? నువ్వే వచ్చి చూడు బావాయ్. అయ్యో, ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. నాన్న చూస్తే కత్తే తమాషా కాదు. జస్ట్ గో, వెళ్ళు, ఉండు, ప్లీజ్ రా. నాన్నగారికి కాఫీ పెట్టాను, కాఫీ గ్లాస్ కనపడడం లేదు. నేనే తీసుకున్నాను. నువ్వు ఎప్పుడు గ్రీన్ టీయే కదా తాగుతావు, ఈవేళ కొత్తగా కాఫీ ఏమిటి? చలిగా ఉంటేను కాఫీ తాగాలనిపించింది. అడిగితే నేనే ఇచ్చేదాన్ని కదా. నాన్నగారు కాఫీ ఎందుకు తీసా? మా నాన్న ఆస్తి నాకే కదా. ఆస్తి మొత్తం వస్తున్నప్పుడు ఆయనకి ఇచ్చిన కాఫీ తీసుకుంటే ఏంటి తప్పు? ఉదయాన్నే దాన్ని ఎందుకే తిడతావు? మరో కాఫీ తీసుకురా. అంతా నీ వల్లేనే. సారీ మా. ఎందుకు వచ్చావు? నా పెళ్ళాన్ని చూడాలనిపించింది, వచ్చాను. చూసావు కదా, ఇక వెళ్ళు. ఓసి రాక్షసి, ఎంతో ఆశగా వచ్చిన నీ మొగుణ్ణి ఏమి ఇవ్వకుండా పంపిస్తావా? రాగానే కాఫీ తాగావు కదా. ఈ కాఫీ మా ఇంట్లోనూ దొరుకుతుందిగా. ఇప్పుడు ఏం కావాలి నీకు? ఏం అడిగినా ఇస్తావా? అడుగు. ఒక ముద్దు, తర్వాత ఒక కౌగిలి, మిగతావన్నీ ఆ తర్వాత చూసుకుందాం. అదంతా కుదరదు, వెళ్ళిపో. మొట్టమొదటిసారి అత్తారింటికి వచ్చాను, ఇలా బాధ పెట్టి పంపిస్తున్నావు. సరే వస్తాను, ఏం చేస్తాం. హలో, అమ్మవారి గుడి పూజారా? అవునమ్మా. నమస్కారం అండి, నేను ఆడిటర్ వైఫ్ కృష్ణవేణిని మాట్లాడుతున్నాను. చెప్పండమ్మా. మీరు మంత్రించినప్పటి నుంచి మా అమ్మాయి రాత్రులు కలవరించడం లేదు. అదంతా అమ్మవారి కృప. కానీ పగల్లో తల్లో తనే మాట్లాడుకుంటోంది. మీరు గుడికి వెళ్ళేటప్పుడు ఇంటికి వచ్చి మంత్రించి వెళ్లారంటే చాలా బాగుంటుంది. అలాగేనమ్మా, తప్పకుండా వస్తాను. అడిగితే అమ్మ కిచెన్ లో దాచిన జీడిపప్పు కూతురికి తినే అర్హత లేదా అంటా. సాయంత్రం అను ఇచ్చే పార్టీలో మీట్ అవుదాం, వెళ్ళు. బాయ్ స్వీటీ. అయ్యో, ఏమిటి పాపా?
ఏంట్రా, నేను ఒక్కడనే ఇన్సర్ట్ చేసుకుని డీసెంట్ గా వచ్చాను, మిగిలిన వాళ్ళందరూ పిగిలిపోయినవి చిరిగిపోయినవి వేసుకొచ్చారే. ఇంకా సేపట్లో చూడు, అవి కూడా ఉండవు. హాయ్, హ్యాపీ బర్త్డే. హాయ్, కమ్ హావ్ ఎ సీట్. శుక్రవారం తలంటుకుని గుళ్ళకు వెళ్లే అమ్మాయిల కంటే శనివారం తల విరబోసుకుని పబ్బులకు వచ్చే అమ్మాయిలే ఎక్కువగా ఉన్నారు. హాయ్ వసంత్. హే ముకుంద్, బీర్ తాగుతావా? ఏరా, ఇది ఆర్డర్ చేయడానికి పరీక్షలకు చదివినట్టుగా చదివేస్తున్నావు. బీర్ తాగడం కంటే సందు చివరి వాటర్ బ్యాట్ కొని తాగడం బెటర్. సరే రమ్ము. అయ్యయ్యో, పొద్దున్నే కళ్ళకు లిప్స్టిక్ పెట్టినట్టుగా ఎర్రగా అయిపోతాయి. మరి ఇంకేం తాగుతావురా? అల్లుడు, మందు కొట్టాలి, కానీ గొంతులో ట్రాఫిక్ జామ్ అవ్వకుండా స్మూత్ గా దిగాలి. అటువంటిది ఏదైనా ఉంటే ఆర్డర్ చేయి. బ్రదర్, సార్, స్మూత్ గా రెండు లార్జ్ బ్రాండీ. ఓకే సార్. చూసావా, మొత్తం సీట్ల అమ్మాయి ఇలా ఉన్నారు. మనం కట్టే వడ్డీ డబ్బులన్నీ ఇక్కడికి వచ్చాయిపోతున్నాయి. సరే, మందు వచ్చింది కానివ్వు. చియర్స్. హాయ్ వసంత్. హే ముకుంద్, బీర్ తాగుతావా? బీర్ అది తాగను. స్మూత్ గా గొంతులో దిగిపోయేది ఉంటే ఇప్పించు. బ్రదర్, స్మూత్ గా రెండు లార్జ్ బ్రాండీ. ఓకే సార్. స్మూత్ గా ఉంటేనే అది స్మూత్. తెలుసురా నీ గురించి, ఇట్స్ ఓకే. హాయ్, ఎందుకు అడుగుతావు? హాయ్ అను. హాయ్. హే, హావ్ ఎ డ్రింక్? ముందే సరిగా ఆర్డర్ చేసి ఉంచావా? థ్యాంక్ యూ. ఒట్కాలో ఇన్ని నీళ్ళు పొయ్యకూడదు. ఎన్ని నీళ్లు పొయ్యాలి? నీళ్ళే పొయ్యాలి. గిద్దెడు బియ్యంలో ఎన్ని నీళ్లు పొయ్యాలి? వాట్ బియ్యం? సగ్గు బియ్యం. మోహన్ చూడు, వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? రా. ఎవరు నువ్వు? ఏజెంట్ వా? నో, బాయ్ ఫ్రెండ్. కాండ్రించి మొహం మీద ఊసేలోగా పారిపో. రా డార్లింగ్, మన హోటల్ స్పీడ్గా పండి. హాయ్ అను. హాయ్. నువ్వు సింగిలే, నేను సింగిలే, ఎందుకు అవ్వకూడదు మన మింగిల్? వాట్? దట్ మీన్స్ నువ్వు నా ఇంటికి వచ్చి దీపం వెలిగించాలి, నేను నా మూడు నెలల జీతం నీ చేతికి ఇవ్వాలి, ఆదివారం పావు కిలో మాంసం తీసుకొచ్చి కళాయిలో నువ్వు వేయించాలి, నీకు తెలియకుండా నేను ఒక పెగ్గు కొట్టి ఒక్కొక్క ముక్క కొరుకుతూ ఉండాలి. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది? యు వాంట్ టు డేట్? Yes, our marriage date. What? Are you mad? Are you crazy? How can you talk like this? It's not possible. I hate marriage. Okay? Don't talk like this. Stop it. రేప్ చేసినా ఇంత గట్టిగా అరిచుండేది కాదేమో. పెళ్లి చేసుకుంటావా అని అడిగిన పాపానికి ఎన్ని తిట్లు తిట్టింది. కోపంలో నా ముందు కూడా కొట్టేసిల్లిందే ఇది. రే, ఈ చుట్టుపక్కల ఎక్కడ వైన్ షాప్ ఉందా? మ్యామ్, లెమన్ జ్యూస్ ఫర్ యూ. థ్యాంక్ యూ. సార్, రిపీట్. రిపీటా? ఏమండి, ఇది నాకు కాదండి, నా ఫ్రెండ్ అడిగాడండి. సార్, అక్కడ కూర్చున్నప్పుడు మీరే ఆర్డర్ చేశారు సార్. క్యాన్సిల్ చేయగలరా? సారీ సార్. ప్రియా, తాగనా? ప్రియా, ఏ, నేను వద్దంటే మానేస్తావా? టేబుల్ మ్యానర్స్. హే, టాటూ ఎప్పుడు వేయించుకున్నావు? నేను నువ్వు బాగా గుర్తొచ్చావు, అందుకే ఉదయాన్నే మొదటి పనికి వెళ్ళి టాటూ వేయించుకొచ్చాను. సో స్వీట్. వేస్తున్నప్పుడు బాగా నొప్పేసిందా? అస్సలు నొప్పి లేదు, నిన్నే తలుచుకుంటూ ఉన్నాను అందుకే నొప్పి తెలియలేదు. Oh, how cute. చాలా బాగుంది. Boom shakalaka baby, boom shakalaka. Boom shakalaka baby, boom shakalaka. Time to rock and roll, rocka, maka maka naka. Hey, thoda nachle, thoda bachle, thoda hasle. Ring ting, ting 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 ting. Yeah. Ring ting, ring ting ting ting. Sing with us. Ring ting, come on. Alle papa. Ring ting, alle gata. When I step up in the club, everybody looking. I got a bucket full of money, so stop hating. Start slightly flows, every man my first ride goes like ring ting, ring ting ting ting. Bring it up. Kolkunacho, chichikunera. ఆలోచించక అడుగు వేయరా. He's a beat up a good singer, rap maker, rap seer. కోరుకున్నచో
తీర్చుకునేరా ఆలసించక అడుగు వెయ్యరా తప్పు అనుకుని ఆగిపోకురా వయసు దాటితే ఆశ వేస్టురా అంతా కనుల ముందు ఉండగా చేసుకోరా తొందరగా పండగ రాత్రంతా ఇక ఉంది హాయిగానే గడపగా డింగ్ 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 ఎంజాయ్ చేయరా చిలక ఒకటి మెరిసిరాజీ తీసుకోంటే కోరినది దక్కదులే లక్కు ఉంటే చిక్కనిది ఉండదులే కలయికలో కిక్కుంటే బలి రంచుగా ఉంటది డింగ్ 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 ఎంజాయ్ చెయ్యరా కోరుకున్నచో తీర్చుకునేరా ఆలసించక అడుగు వెయ్యరా ఎంజాయ్ చేసే టైం ఇదే లే చెటైన ముద్దు గుమ్మ మౌజే తీర్చాయి నా గుండెయే జారిందిలే నీలో ఉన్న వంపులను తలచలే తలపుల్లో వలుపున్నది తలుపు కాస్త తీయగనే తెలివే చిలిపి మనసు చిందెలెన్ను వేసలే కండే వయసు కౌగిలినే కోరలే ఇలాంటి భావముంటే వయసు రకలు వేయులే టింగ్ 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 ఎంజాయ్ చెయ్యరా అదిరిపోయే సంతం అయితే హాయే బూమ్ షకల్లక బేబీ బూమ్ షకల్లక Boom shakalaka baby boom shakalaka ding ding rock and roll rocka maka maka naka hey thoda nachle thoda bachle thoda hasle just jump up the chase rock and the muffin race come on jump up the chase rock and the muffin race it's the rockin' jumpin' drunkin' beat be boyin' join funkin' we'll rock up on the floor hold the booty up my jaw it's time to meet it bold deal ding ding up my cold hey boom shakalaka baby boom shakalaka మన పంచర్ బతికే కుక్క వీడు ఏదైనా బండి అమ్మకానికి వస్తే నాకమ్మాలి కానీ బయట వాళ్ళకి అమ్ముతాడా ఈ యదవా. అరే ఆ విషయాలన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు కానీ ముందు నువ్వు వెళ్ళి అన్నం తిననా. అన్నా పొద్దున్నీ గొడవలోనే ఉన్నా స్క్రాప్ లోడ్ వస్తుందన్నారు ఇంకా వచ్చి చేరలేదే ఆ 3 గంటలకు వస్తుందా సరే అన్నా ఆ రానే అన్నా రానే నేను ఇప్పుడే అన్నం తినడానికి వెళ్తున్నాను ఆ ఏ ఎవరయ్యది ఇక్కడేం చేస్తున్నారు ఎవరయ్యా నువ్వు అడుగుతున్నాను కదా ఈడెవడో నీకు తెలుసా నాకు తెలీదు తెలియదని చెప్తున్నాను కదా ఈ కుక్కని మనోళ్ళు తీసుకెళ్ళి పూడ్చేయండి రా
హలో ఏంటి ప్రియా, బిజీయా? ఓకే, ఐల్ కాల్ యూ లేటర్, బాయ్. ప్రియా, నేను కాదు ప్రియా, స్పీకర్. ప్రియా, ఆగు ప్రియా. పర్వాలేదులే. ప్రియా, ఏంటి ప్రియా, నేనేం చేశాను ప్రియా, ఎందుకు నాతో మాట్లాడడం లేదు? ఏంటి ప్రియా, ఈ మాత్రానికి చిన్నపిల్లలా ఏడుస్తున్నావు? పార్టీలో ఎవరో నాకు ముద్దు పెడితే దానికి నన్నేం చేయమంటావు ప్రియా? నీకు అది చిన్న విషయం అనిపించి ఉండొచ్చు, రాత్రంతా నేను నిద్రపోలేదు తెలుసా? నేను నాకంటే నిన్నే ఎక్కువ ఇష్టపడుతున్నాను, కానీ అది నీకు అర్థం కావడం లేదు. సరే, నీ మీద ఒట్టు ప్రియా, ఇక నుంచి ఏ పార్టీకి వెళ్ళను, దయచేసి ఆడవుకు. హలో జెన్నీ. హలో వసంత్. ఆ చెప్పండి. లోన్ శాంక్షన్ చేసినందుకు చాలా థాంక్స్. ఓకే. ఇప్పుడు మా ఇంట్లో కాక్టైల్ పార్టీ. అయ్యో, నేను మునుపట్లాగా కాక్టైల్ పార్టీస్కి వెళ్ళడం లేదండి. మీరు తప్పకుండా రావాలి. ఇంగ్లీష్ లో నాకు నచ్చని ఒకే మాట పార్టీ అండి. ఓకే, బాయ్. థాంక్స్. ప్రియా. ఏంటి వసంత్? ఒక మాట చెప్పాలి, చెప్తే తిడతావు. లేదు, తిట్టలే, చెప్పు. నా మీద ఒట్టు. ప్రామిస్. నిన్ను ఇక్కడే గట్టిగా కౌగిలించుకొని లిప్ టు లిప్ ముద్దు పెట్టానుంది ప్రియా. అయ్యా, సేట్నీగా కలవలేదు, రేపు చూసుకుందాంలే. స్క్రాప్ మొత్తం గుంటూరుకి పంపించండిరా. ఇంకొక లోడ్ పంపాలన్నా. జల్దీ పంపించండి రే. సరే అన్న, కరెక్ట్ టైంకి వెళ్ళి చేరాలి. ఏంది, పంపించేస్తానన్నా. ఈ షిప్ ఎప్పుడు క్లియర్ అవుద్ది? ఇంకా వారం రోజులు పడుతుందన్నా. హాయ్ అప్పనా. రాబాయ్. ఏంది నాకు డాక్యుమెంట్స్లో నీ పేరే కనిపిస్తలే. అందుకేనయ్యా నీ దగ్గరకు వచ్చాను. 25 ఏళ్ల క్రితం ఒక రెడ్డి గారు మర్డర్ కేసులో ఇరుక్కుని ప్రాపర్టీ అంతా వదిలేసి ఊరు వదిలి పారిపోయారు. ఇప్పుడు ఆ ప్రాపర్టీనంతా నేను అనుభవిస్తున్నాను. సడన్గా వాళ్ళ కొడుకు వచ్చి మా ఆస్తి మాకు ఇచ్చామని గొడవ చేస్తున్నాడు. ఏం చేసేది? నాకు తండ్రి ఆస్తిలో కొడుకు హక్కు ఉంటుందిగా. గాడితో మంచిగా మాట్లాడి ఎంత కొంత ఇచ్చి పంపు. అరే, 50 కోట్లు ఇస్తానో కూడా వాడు విన్నంటున్నాడే. ఎందుకింటాడేంది, 250 కోట్ల ఆస్తికి 50 కోట్లు ఇస్తానంటుండో. దాన్ని తీసుకుని చాయ్తాగు. దాన్ని తీసుకుని సంక నెట్టుకుని ఊపుకుంటూ వెళ్ళిపోతాడనుకున్నావేంది? కిలాడివయ్యా నువ్వు. అదంతా అయ్యే పని కాదప్పనా, వాడు మన దారికి రాడు. ఆ 50 నీకే ఇచ్చేస్తాను, నువ్వు వాడిని లేపేసాయి. లేకపోతే ఎవడెవడో వస్తాడు, డబ్బు ఇవ్వమంటాడు, కేసు పెడతానంటాడు. ఇదంతా అయ్యే పని కాదప్పనా. గంత పెద్ద షిప్ని గుణపంతో లేపాలనుకుంటున్నావే? పోనీ 50కి బదులు 100 నీకే ఇస్తా. రేపే వాడిని లేపే, వీలైతే ఈ రోజే. సరే సరే, మొట్ట మొట్టి ఇచ్చేళ్ళు, మా పోరగండ్లు చూసుకుంటారు. అలాగే ఇస్తానులే. రే భీమా. ఏంటనా? గిట్లరా, నేను తర్వాత మాట్లాడతాను పెట్టి. గాడెవడో యాడుంటాడో ఇడికి చెప్పేళ్ళు, అంతా ఇడు చూసుకుంటాడు. అది కాదప్పనా, ఇది చాలా రిస్క్తో కూడుకున్న పని, నువ్వు దగ్గరుండి చేస్తేనే బాగుంటుంది. ఏంది అయ్యో, దూరంగా ఉండాడు కదా అని నా తమ్ముడిని తక్కువ అంచనాయిక. నేను ఈడు ఒక్కటే, పేరుకే ఇద్దరం, కానీ ప్రాణం ఒక్కటే. పంపిస్తానంటున్నాగా, అన్ని కరెక్ట్ గా జరుగుతాయి, నువ్వు ధైర్యంగా వెళ్ళు. నువ్వు చెప్తే ఓకే అప్పనా. హలో, ఇంకా పెట్టించెళ్ళు, త్వరగా ముగించే. మన సరమేగా. అవునన్నా. ఆయన ఏదో పరీక్ష ఉన్నట్టుండ్రా, లేకపోతే దమ్ము కొట్టడా. ఇప్పుడే రంగా గిట్లరా. వస్తున్నా. పోయిన పని ఏమైందిరా? శర్మగారు తర్వాత చూద్దామన్నారన్నా. యా, ఆయన కూతురు ఎవరితోనో తిరుగుతుందన్నా. వాళ్ళిద్దరిని ఆయనే స్వయంగా చూశారు, అప్పటి నుంచి చాలా టెన్షన్గా ఉన్నారన్నా. గదా మాట. మైసూర్ మైన్స్ నుంచి ఎన్ని లోడ్లు వెళ్ళాయని
లెక్క ఇంకా రాలేదు బాబు. అది మీ నాన్నగారు మెయింటైన్ చేసిన మైన్స్ గనక నాన్నగారి దగ్గర నుంచి అధికారులు ఎంత తీసుకునేవారో అంతకంటే ఇప్పుడు ఎక్కువగా ఆశిస్తున్నారు బాబు. ఎవరు వాడు? ఎవరు? మీ అమ్మాయితో తిరుగుతున్నాడే ఆ పోరగాడు ఎవడని అడుగుతున్నా. బ్రాహ్మణుడు మాత్రం కాదు. లేపెద్దమా? రే గాని లేపెంట. అదంతా ఏవద్దు బాబు, కాస్త బెదిరిస్తే చాలు. మీరేం పరిషన్ కాకండి, గంతా నేను చూసుకుంటా, వెళ్ళండి. రే భీమా అన్న, ముందు శర్మగారి మ్యాటర్ చూడు. సరేనా? మిగతావన్నీ తర్వాత. మరి నాగు మ్యాటర్? రే ఆయన మన కుటుంబానికి బాగా కావాల్సిన వాడురా. ఎందుకో తెలుసా, మన తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తిపాస్తుల వివరాలు మొత్తం ఆయన దగ్గరే ఉన్నాయి. ఏందే, అందువల్ల ఆయన చెప్పినట్టు ఆ పోరాగాడిని బెదిరించి వదిలేయండి. గాడికి ఏమైనా అయిందనుకో శర్మగారు టెన్షన్ అయిపోతారా? సమజైందా? ఏంటమ్మా? ఫ్రంట్ వీల్ పంచర్ అయింది. వన్ అవర్ తర్వాత వచ్చి తీసుకెళ్ళమ్మా. సరే రెడీ చేసి ఉంచండి, నేను తర్వాత వస్తాను. సరే రాపరి, అంతవరకు పార్క్లో వెయిట్ చేద్దాం. ఇక్కడ కూర్చుందామా? అబ్బా ఇంత వేడిగా ఉందేంటి. కమల్, మన ప్లేస్లో ఎవరో కూర్చున్నారా? ఎక్స్క్యూజ్ మీ సార్. చెప్పండి సార్. ఇది మేము కూర్చున్న చోటు. ఏంటి సార్ రెస్టారెంట్లో టేబుల్ బుక్ చేసుకున్నట్టు చెప్తున్నారు? అది కాదు సార్, మేము ఇంకెక్కడ కూర్చున్నా మాకు గొడవలు వస్తాయి. ఎన్నేళ్ళుగా లవ్ చేసుకుంటున్నారు మీరు? దాదాపు 7 ఇయర్స్గా లవ్ చేసుకుంటున్నాం సార్. ఇక్కడ కూర్చునేనా? అవును సార్. మరి ఎందుకని మీరు పెళ్లి చేసుకోలేదు? అది వెళ్ళింట్లో ఒక చిన్న ప్రాబ్లం, కానీ క్లియర్ అయిపోతుంది తొందరలోనే. ఓ, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. కూర్చొని లవ్ చేసుకోండి. థ్యాంక్ యూ సార్. బ్రదర్, ఇన్నేళ్ళుగా ఇక్కడే కూర్చుంటున్నారే, వేడిగా లేదు? పక్కన అమ్మాయి అన్నప్పుడు వేడేంటి చలేను సార్, ఏది తెలియదు. బాస్ యు ఆర్ గ్రేట్. థ్యాంక్ యూ సార్. కానివ్వండి. ఏంటి ప్రియా డల్గా ఉన్నావు? మా ఇంట్లో వాళ్ళు మన పెళ్లి ఒప్పుకోకపోతే? ఏం పర్లేదు ప్రియా, నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది. ఏంటది? కొడైకెనాల్లో నా ఫ్రెండ్కి ఒక గెస్ట్ హౌస్ ఉంది, అక్కడికి వెళ్ళి ఒక 1 వారం రోజులు మనం సంతోషంగా గడిపొచ్చాము అనుకో. గడిపొస్తే ఆ తర్వాత మీ వాళ్ళ వల్లే మనం చనిపోతున్నామని ఒక లెటర్ రాసిపెట్టి సూసైడ్ చేసుకుందాం. ఎప్పుడు జోక్ లేనా, సీరియస్ అనేది ఉండదా? అయితే రేపే పెళ్లి చేసుకుందాము ప్రియా. మన ఇద్దరికి తప్పకుండా పెళ్లి అవుతుందన్న కాన్ఫిడెన్స్తో నువ్వు ఉండు, ఏం జరిగినా నేను చూసుకుంటాను. నేను వెళ్ళి స్కూటీ రెడీ అయింది చూసొస్తాను. ఎందుకు ఈ సాకుతో వెళ్ళి దమ్ము కొడదావనా? నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి చూసొస్తాను. అన్నా అక్కడ కూర్చున్నాడే వాడే అన్నా. ఏ ప్రియా. చెప్పు వసంత్. నువ్వు నా పక్కన ఉన్నదానికంటే దూరంగా ఉంటేనే చాలా అందంగా కనిపిస్తున్నావు ప్రియా. ఎందుకలా? ఎందుకంటే నా చుట్టూ ఇంతమంది ఉన్నా నా కళ్ళకి నువ్వు మాత్రం అందంగా కనిపిస్తున్నావు. సరే నేను వెళ్ళిపోతున్నాను, ఇక్కడ నుంచి నన్ను దూరం నుంచి చూస్తూ ఉండు. చిన్నబాబు, అన్నయ్య నీ ఆడే కొట్టింది, రారా రారా, ఆడతో మాట్లాడి బాబు, ఆడిని లేపేయాలి. రే నువ్వు లేపేయండి, అంత నేను మాట్లాడతాను. సరేనండి. నూనె సీకాయ పొడి ఇదిగోండి.
కర్నూలు దగ్గర పల్లెటూరులో ఒక నేసం కదన్నా ఆడు చావలేదు బతికే ఉన్నాడు. ఏందిరాను, నేను పొడిస్తే అప్పీలో ఉండదు, గాడు బతుకున్నాడు అంటున్నావా? బాగా చూడరా, వాడేనా? వాడి మొహం నేను మర్చిపోగలనా? అన్నతో చెప్పు, నేను లేపేస్తా. సరే అన్న, లేపేస్తా. జాగ్రత్త జాగ్రత్తగా ఉండండి, ఈసారి గాడు మిస్ అవ్వకూడదు. ఎవరయ్యేవాడు? అప్పన్న తమ్ముడిని చంపేంత ధైర్యం ఉందా వాడికి? సార్, చేసినోడు ఖచ్చితంగా ఈ ఊరుడై ఉన్నాడు సార్. భీమా అప్పన్న తమ్ముడిని తెలియనోడు ఎవడో చేస్తుంటాడు సార్. డాక్టర్ని కలుద్దాం రండి సార్. సరే పద. ట్రీట్మెంట్ జరుగుతుంది, మీరంతా వెళ్ళి అక్కడ వెయిట్ చేయండి. మేడం, ఏమిటి మీరు అనేది? ఈ విషయం అప్పని గారికి కానీ తెలిస్తే ఆయన మొహం చూడండి. అతను బతుకుతాడో లేదో తెలియదు, ట్రీట్మెంట్ జరుగుతుంది, మీరు కాసేపు ప్రశాంతంగా అక్కడ వెళ్ళి కూర్చోండి. సార్, నేను చెప్తాను, తమ్ముడు పనిచేసేటప్పుడు లేతులో ఇరుక్కున్నాడు, కేసు అలా రాసుకోండి. అన్నకే ఇంకా తెలియదు, నేను వెళ్ళి ఆ విషయం ఆయనతో చెప్పాలి. మీరు వెళ్ళండి, మీరు వెళ్ళండి సార్, వెళ్ళండి. వీడి కథలు భలే చెప్తున్నాడు. అవును సార్. వీడికి మొగుడు ఇంకోటి ఎవడో తయారయ్యాడు. అవును. దీంట్లో మన పాత్ర దీన్ని ఇట్లాగే వదిలేసి తమాషా చూస్తూ ఉందాం. పద్మ, ఏంటండి ఫోన్ రింగ్ అవుతోందిగా, మన పోరగాళ్ళ ఇంటర్ తీవే. ఏమైందిరా? ఆ కర్నూలు కుర్రా నేసేమన్నావు కదా, కుదరలేదన్నా, ఎస్కేప్ అయిపోయాడు. ఏందిరా వాగుతుండవు అన్నా? వాడే కాదు, వాళ్ళ నాన్న కూడా వచ్చాడన్నా, మేమేమీ చేయలేకపోయామన్నా. ఏందిరా కొంచెం ఎక్కడ మాట్లాడుతున్నావు, ఏ సెంటర్ లేదా చెప్పు. లేదన్నా, వాళ్లే మీ తమ్ముడిని. నా తమ్ముడిని భీమాకి ఏమైందిరా చెప్పు. మన భీమాని అక్కడే నరికేశారన్నా, హాస్పిటల్లో చేర్చామన్నా. ఏమవుతుందోనని భయంగా ఉంది. వాడు వాళ్ళ నాన్న కలవడం చూస్తే మనల్ని వేసేయడానికి వచ్చినట్టుందన్నా. రేయ్ రేయ్ రేయ్, వాడు సిటీ తట్టి యాడికి పోకూడదు. అన్ని చోట్ల మనల్ని పెట్టి లాక్ చేయండి. ఇదిగో నేను వస్తాడా, నువ్వు పిల్లలు చేసి ఇంటికి పోవే. శనిని వదిలించుకుందాం, నేను ఈడకొస్తే నన్ను వెతుక్కుంటూ శని సిటీకి వెళ్ళారా? డాక్టర్, నా బిడ్డ అట్లా ఉన్నాడు. డోంట్ వరీ సార్, తొందరగానే కోలుకుంటారు. ఇప్పుడు అర్థమైనదా ఎందుకని నా కొడుకు నాతోనే ఉండాలని అంటాను? నా దగ్గర చెడదీసి సంపలాకి చూస్తున్నారే అయ్యా. అప్పన్న మనుషులే చేశారు. డాక్టర్ నర్సు తప్ప ఇంకెవరు లోపలికి రావడానికి లేదు. హాస్పిటల్ చుట్టూ అన్ని చోట్ల మనాలని కాపలాకొచ్చు. పో. రే బాలరెడ్డి, తమ్ముడిని హాస్పిటల్ నుంచి తీసుకొచ్చేసినాను రా, బాగానే కోలుకుంటా ఉన్నాడు, ఇప్పుడు ఏ గొడవ లేదు, నేను తర్వాత ఫోన్ చేస్తాను. అయ్యా వసంత్ లేనైనా ఈ మాత్ర వేసుకో. వసంత్ అయ్యా, నీకే ఎందుకు వచ్చారు ఇక్కడికి?
అసలు మీ గాలి తగలకూడదని ఇక్కడ సంతోషంగా ఉంటున్నాను. అది మీకు నచ్చలేదా? నిన్ను ఈడ బతకనివ్వరా. నన్ను పొడిచిన వాడిని చూసినప్పుడు కూడా నాకు భయంగా లేదు, నిన్ను చూస్తేనే నాకు భయంగా ఉంది. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో, ఇది నా సమస్య, నేను చూసుకుంటాను. ఏదిరా నీ సమస్య, ఇది మన సమస్య, మన కుటుంబ సమస్య. వచ్చినాడు ఎవడో తెలుసు కదా, వాడి వల్ల మనం పోగొట్టుకుంది సాలేదా? అనవసరమైన పగ పెంచుకొని ఇలా కత్తులు పట్టుకుని తిరుగుతున్నావే, ఇది పెద్ద మనిషి చేసే పనేనా? అవునరా, నేను పెద్ద మనిషినే. ఈ కత్తి నా చేతిలోనే ఉంటుంది. ఇది మా ముత్తాత రాజారాణుల కాలంలో పట్టింది. ఇదే మనకి కులదైవం. ఇది మన చేతిలో ఉన్నంత వరకే మిగతా వాళ్ళందరూ మనకి దండాలెడతారు. నేను కింద పారేసామో అది పట్టుకున్న వాడికి మనం దండాలెట్టాలి. అందుకు నేను సిద్ధంగా లేను. నా మాట వినుకో, మారు మాట్లాడకుండా బండెక్కు, మన ఊరికి పోదాం. డాక్టర్ నిన్ను లేకొద్దన్నాడుగా, పడుకో నాయనా, పడుకో. ఒరే అయ్యా, ఇక్కడున్నావా? అమ్మా, అని ఇడిసిపెట్టి నేను ఉండలేకపోతున్నాను. అడు అడు నాలా ఉండక్కర్లేదమ్మా, అన్ని అడిగను ఉండని. కానీ నాతో పాటు ఉండాలా? అడిగి ఏదో నచ్చజెప్పి తీసుకురామ్మా. వాడిది నీ రక్తమే కదరా, నువ్వు చెప్తే అస్సలు విండవు. వాడు ఒక పిల్లని పెళ్లి చేసుకోవాలని ఆశపడతా ఉన్నాడు. నువ్వు ఆ పిల్ల అమ్మానాన్నలతో మాట్లాడి వెంటనే వాళ్ళు పెళ్లి జరిపించు. పెళ్ళైతే ఇద్దరిని తీసుకొచ్చేద్దాం. స్వామి, సీకును శానా బాగుండాది. ఎవరు మీరు? అరే ఏందమ్మా, నువ్వు చెప్పలేదా? అరేరే, ఏం పిల్లల బండి, ఇదిగో ఇది తీసుకెళ్ళి లోపలెట్టి ఓ లోడతో నీళ్లు తీసుకురా. రండి స్వామి, కూర్చుని మాట్లాడుకుందాం. రే, ఇంట్లోకి చెబుతూ వచ్చినదేంట్రా, బయట పండి. దొన్నపోతున్నాయాడు, ఏదైనా చెప్తేనే చేస్తాడు. నువ్వు ఇయ్యమ్మా, తెలిసిందే మేమంటే గిట్టనాడు దగ్గరే పనిచేస్తున్నారట కదా. ఏం పర్లేదు, మనకు అప్పన్నే కదా శత్రువు. ఆ సంగతి వదిలేయండి, శుభకార్యం మాట్లాడడానికి వచ్చినప్పుడు అయ్యండి. ఎందుకు, ఇంతవరకు నా కొడుక్కి మాత్రమే మీ అమ్మాయి నచ్చింది, ఇప్పుడు నాకు నచ్చేసింది సాక్షాత్ మహాలక్ష్మిలా ఉంది. మా వాళ్లలోనూ అబ్బాయిలు ఉన్నారు. చెప్పరా ఇరబాహు. అన్నా బాబు ఎలా ఉన్నాడనా? బాగున్నాడ్రా. వాళ్ళు లేపేశారానా? అది వదలరా, అంతకంటే ముందు ఓ శుభకార్యం జరిపించాలా. ఊరంత పందిరేసి మన ఊళ్ళో వచ్చేవారం తిరణాళ్ళే. తిరణాళ్ళ? ఏమంటున్నారన్నా? మన వసంత్ బాబుకు పెళ్ళిరా? పెళ్ళిడు అయితే ఊరందరినీ పిలిచి ఆడపోతలు ఇటువే వంటకి మన ఐవూరు శాస్త్రి లేడు. అదేరా, శాస్త్రి గారికి చెప్పు. మన శాస్త్రి గారా? రే ఊరడే, నువ్వే మాట్లాడరా. ఏంటన్నా, మనకు వేటమాంసం దగ్గర భోజనాలు, పప్పు సాంబార్ అంటే అదంతా పెళ్ళయ్యాక చూసుకుందామరా. సరే, పెళ్లి కూతురు ఎలా ఉందనా? మేలివి బంగారంనా, చెప్తే మీరు నమ్మరు పోండి. ఒక ఫోటో పంపించానన్నా, జంక్షన్ లో కట్అవుట్లు బ్యానర్ కట్టాలి కదా. ఒక నిమిషం, ఫోటో తీసుకోవాలి. ఎవరి మీద చేయాలి? సన్నాసి,
ఎవరు మీరు చేస్తాడు మనం ఈ కొట్రా మీరు తప్పుకోనుకోబాకండి కాస్త కాస్త మొఖం చూపించాలే కొంచెం ఏదో బ్యానర్ పెట్టాలట ఇదిగో అదేదో ఎంఎంఎస్ఆ ఎస్ఎంఎస్ఆ అదే త్వరగా పంపించు అమ్మా మన బిడ్డల పెళ్ళి మన ఇష్ట ప్రకారం జరగాల మీరు ఇష్టపడకపోయినా ఈ పెళ్లి జరుగుద్ది వస్తాను స్వామి వస్తారమ్మా వస్తాను తల్లి అదేంటంటే వదిలా వదిలే కళ్ళలో చూసే ధైర్యం నాకు లేదురా లేదు గాడి నా తమ్ముడు కాదురా నా ప్రాణం సారీ సార్ ఎక్కడ రాసాలే సీ యు అను ఓకే బాయ్ హాయ్ వసంత్ ప్రియా ఎక్కడుంది నేను చేస్తుంటే ఫోన్ తీయట్లేదేంటి ఎలా తీస్తుంది అసలే తను భయపడిపోయింది భయపడిపోయిందా మరి పార్క్ లో ఆ రోజు మీ నాన్న ఒకని నరకడం చూసి భయపడింది అదే కాక ఇంటికి గూండాలను తీసుకొచ్చి పిల్లని అడిగితే ఎవరు భయపడకుండా ఉంటారు ఇక్కడ వెదురుపడితే కూడా నీతో మాట్లాడదు ప్రియతో మాట్లాడాలి ప్రియా ఎవరితోనూ మాట్లాడదు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు అది ప్రియ అని చెప్పనండి సార్ ఏంటయ్యా ప్రియ వచ్చి చెప్పేది నువ్వేమిట్రా అంటే మా అమ్మాయిని నడు రోడ్లో నిలబెట్టి పెళ్లి చేసుకుందామా అని అడిగావు మీ నాన్న ఏమిట్రా అంటే 10 మంది రౌడీలు వెంటేసుకొచ్చి ముహూర్తం డేట్ చెప్పేసి వెళ్ళాడు ఆటలుగా ఉందా ఆ రోజు చీర సెలెక్ట్ చేయమన్నప్పుడే చెప్పుంటే 4 ముందు పట్టుకుని 4 దులిపేదాన్ని అర్థంతో ఏంటి మాటలు నువ్వు వెళ్ళవయ్యా ముందు ఇలా చూడు మేము సాంప్రదాయం గల వాళ్ళం మాకు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అంటే ఇష్టం ఉండదు నచ్చను నచ్చదు ఇక బయలుదేరు ఏంటి ప్రియ అందరూ నన్ను వెళ్ళిపోమంటున్నారు ఇంకేమంటారు నిన్ను మీరంతా పెద్ద రౌడీలు గూండాలని తెలియకుండా పోయింది నాకు ఎంత మంచి వాళ్ళని నమ్మాను నిన్ను మర్చిపోవడం నాకు కొన్నాళ్ళు కష్టంగానే ఉంటుంది అయినా మర్చిపోతాను అలా అనుకుంటే మీ నాన్న కూడా రౌడీలకి గూండాలకే ఆడిటర్ గా పనిచేస్తున్నారు అలాగని ఆయన రౌడీ అవుతాడా అయ్యో నువ్వు మంచి వాడివే ఆయన నాకు అక్కర్లేదు ప్లీజ్ వెళ్ళిపో అవునే నేను గుండానే నేను గుండానే నేను గుండానే He's gonna make you freak out. He's gonna rip your face out. He's gonna blow your mind out. Be ready, be ready, be ready. Ah!
మా అయ్య గురించి సీమ మొత్తాన్ని అడిగి చూడరా. ఈ చుట్టుపక్కల నేను మా అయ్య కలిసి గూండాయిజం చేస్తున్నామని పోలీస్ కంప్లైంట్ ఇచ్చినావంట. నువ్వు కంప్లైంట్ ఇస్తే తలదీసి మోలేస్తారా? బాబు, వాడితో ఎందుకు అనవసరంగా సుల్లుకోబళ్ళు? చెయ్యుంటే కంప్లైంట్ ఇస్తేనే ఉంటది, అది తప్పు కదా. ఇందా దాన్ని అరిగి పరే. ఎల్రా 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 అంటే ఈ సీమ మొత్తం మాకిచ్చే మర్యాద, మా మీదున్న భయంతో అది నీకెందుకు కలగలేదురా? కానగాలిగా చెత్త నా కొడక. విసురులే పంజాను ఈ సింహం సింహం, ఎదురొచ్చిన చీల్చురులే ఈ సీమ సింహం. ఎదురించలేరు ఎవరు, ధైర్యం తన ఇంటి పేరు, తన నడకే తెలుపు తీరు. సాహసమే ఉపిరిగా అడుగు వేసే సింహం, ఎవరైనా ఎదురొచ్చినా పడిపోతారు. తనలో నా పౌరుషమే కనిపించును ఎప్పుడు, ఎగసేటి అలా అతడు వెనకడుగు వేడులే. ఎవర్రా ఇళ్ళంతా? అడ్డమైన వాళ్ళ పేర్లు రాసి పెట్టారు. ఈ గుడిని బాగు చేయించడానికి చందాలు ఇచ్చిన వాళ్ళు. బాగుందిరా రే, మా అయ్య కష్టపడి గుడి కట్టిస్తాడంట, ఈడేమో సందాలు అడుక్కొచ్చి సున్నం కొట్టిన వాళ్ళ పేర్లన్నీ రాయిస్తాడంట. ఇదెక్కడ న్యాయం అయ్యా? నేను మా అయ్య ఉండబట్టే ఈ ఊళ్ళోకి ఎవడూ రావట్లేదు. చెడు జరిగితే పిలుస్తారు కానీ శుభకార్యం అయితే మమ్మల్ని పిలవరా? హేయ్ ఇటు రావయ్యా. అడుక్కుంటే ఎంత వచ్చిందంటే? దగ్గర దగ్గర 1 లక్ష రూపాయలండి. ఇదిగో 2 లక్షలు. ఇంకా ఏమేం పనులున్నాయో ముగించాయి. పలక మీద ఒక్కరి పేరే ఉండాలి, అది మా అయ్య వీరారెడ్డి పేరు. అలాగే బాబు. ఏయ్ కొంచెం ఆగు, అందరూ మీకు కట్టుబడే ఉండాలా? మీ అయ్య పేరు రాయించడం కంటే చచ్చిపోవడం మంచిది. బతికిపోయా. ఇట్లా చూడు, అందరూ దేవుడి పేరే బిడ్డలకు పెడతారు, కానీ మా అయ్య బిడ్డ పేరు దేవుడికి పెట్టాడు. ఈ ఊరు వదిలి పారిపో, లేకపోతే చచ్చిపోతావు నా చేతిలో. ఎందుకు పాట నాపేశావు శాంత? నాకు ఈ పాట నచ్చనే లేదు. ఎందుకు నచ్చలేదే? మేము
ఏమైనా కచేరీకి ఆడబోతున్నావు? స్కూల్ యానివర్సరీకే కదా ఆడబోతున్నావు. ఏదైనా రికార్డ్ డాన్స్ నేర్పించక్క? రికార్డ్ డాన్సా? ఇప్పుడు చూడు. ఏంటో సెలవులోకి వచ్చి రికార్డ్ డాన్స్ ఆడుతున్నారు పండవలకి. నువ్వు ఈ ఊరు కొత్త, పేరేంటి? మధుమతి. నేను నీ పేరు అడగలా, దాని పేరు అడిగా. తన పేరే మధుమతి, మా ఇంటికి వచ్చిన గెస్ట్. కర్రప్ప, నువ్వేమైనా వత్తాసా దానికి? పోయా ఇక్కడి నుంచి. ఏయ్ రావే, వెళ్దాం. నువ్వాడికి పోతుండవే, ఉండు. నన్ను చూస్తే నీ ఇసుగ్గా సనుక్కుంటున్నావు? నేను పోకిరాడలా కనపడుతున్నానా? అవునా? పోకిరాడు ఏం చేస్తాడో తెలుసా? తెలుసా తెలీదా? ఇక్కడ సేయత్తాడు, ఇక్కడ సేయత్తాడు. నువ్వు వెళ్ళిపో. పార్టీది గీ ఊరే, అందుకే నిన్ను నమ్మి వస్తాండ. క్లీన్ గా డీల్ ని ముగించేవనుకో, సిటీలో ఉన్న ఇనప కొట్టుకి నువ్వే ఓనర్. అంతా మీ దయన్న. హలో చిన్నా, నేను ఉదయాన్నే క్వారీ కొడి లోడ్లు అవి పంపించేశాను, నాయనకి చెప్పు. సరే కానీ వెళ్ళిన పని ఏమైంది? ఆడితో మాట్లాడింది, నరికి పారేస్తే పోలా. గాడికి ఏమైనా దిమాగ్ ఖరాబ్ అయినదా? ఈ ఊరు వాళ్ళందరికీ పొగరు ఎక్కువ, వాళ్ళంతే. నువ్వే కొద్ది పక్కకెళ్ళాలా? ఆడిని పంపిస్తా చూడు. వద్దన్నా, ఊరు వాళ్ళందరూ ఒకటి అయిపోతారు, గొడవ అయిపోతుంది. ఎప్పుడు మంచిగా ఉన్నావు తమ్ముడు. బండి తోలేటప్పుడు సెల్ ఫోన్ లో మాట్లాడకూడదు, ఎందుకంటే మాట్లాడేవాడు యముడు కూడా అయ్యుండొచ్చు. మెల్లగా గుద్దాను కాబట్టి బతికి బయటపడ్డావు. వస్తా, ఎక్కడ్రా. మామా, నేను కొడతాను.
కొట్టన్నాడు. దీనికి అలసిపోతే ఎట్లా? ఇంకా ఎనిమిదోళ్ళు ఉన్నాయిరా. లే లే లే, ఎన్ని ఊళ్ళైనా తిప్పు, కొట్టు, ఎంతైనా అవమానించు, కానీ చంపి ప్రాణాలతో వదిలేవో. మా ఊరికే వచ్చి మా చిన్నయ్యని ఎదురిస్తావా? పోరా, మా ఊరు వచ్చి నీ జబర్దస్త్ ఏంద్రా? రే, ఈ గాడి మర్చిపోకూడదురా. తిరిగి చూడకుండా వెళ్ళరా. చూసి జాగ్రత్తగా వెళ్ళరా నాయన. వసంత్ ఆడున్నా తిరణాలకు తప్పకుండా రానా. ఇక్కడికి వచ్చావరా? తెలియక చేశాను, క్షమించండి అయ్యా. అయ్యా మన్నించండి అయ్యా, అయ్యా క్షమించండి అయ్యా మమ్మల్ని. అయ్యా తెలియక చేశానయ్యా, అయ్యా క్షమించండి అయ్యా. ముందు కత్తి కింద పడేరా, ఇంకా ఎంతమంది ఉసురు పోసుకుంటారా? ఏ నువ్వు వెళ్ళవయ్యా. నువ్వు ఈ ఊరికి రాగానే చాలా మంది నేననుకుని నీ కాళ్ళ మీద పడుతున్నారనుకుంటా. నవ్వయ్యా, బాగా నవ్వు. నువ్వు నవ్వడం వల్లేగా వాడు ఇలా తయారయ్యాడు. నువ్వేం కన్న తండ్రివయ్యా, ఎలా అయ్యాడో చూడు. 5 ఏళ్ల వయసు అప్పుడే చేతి కత్తిచ్చి వాడిని నీలాగే మార్చావు కదయ్యా. వీడిని చూస్తుంటే నాకే జాలేస్తుందయ్యా. నేను వీళ్ళకే ఉండడం వల్ల మీరు చేస్తున్న తప్పులన్నిటికీ శిక్ష నేను అనుభవించాల్సి వస్తుంది. అయ్యో, అందుకే నా వేరే ఊరెళ్ళి పనిచేసుకుంటున్నాను. నిన్నెవడరా బొమ్మన్నారు? మన కుటుంబంలో పుట్టి ఆ ఏదో బ్యాంకు పని ఎందుకురా నీకు? నాయనకి సేదోడు వాదోడుగా ఉండి ఆయన గౌరవాన్ని పెంచకుండా ఏదో పెద్ద బ్యాంకు ఉద్యోగం చేస్తున్నాడంట, పోర్రా. మంత్రసాని పరిగెత్తుకొచ్చి నా కమల పిల్ల పుట్టారని చెప్పగానే మా అయ్యే నాకు కొడుకులుగా పుట్టాడని సంతోషించా. ఈయన్ని ఇంతవరకు అట్టగా పెంచా, కానీ నీకు మాత్రం ఏంటా నా లక్షణాలు అస్సలు రాలేదు. నువ్వు ఎప్పుడు మారుతావురా? ఈయన మాట విని కత్తి పట్టుకుని తిరుగుతున్నావు? ఆ కత్తి నీకు ఏదో ఒక రోజు ప్రాణాంతకం అవుతుందిరా. వీళ్ళ వల్ల మనకు అసలు మనశ్శాంతి ఉండదు. నేను వారానికి 2 రోజులు రావాలంట. 2 రోజులు అయ్యా, తిన్నాళ్ళకి మర్చిపోకుండా రా అయ్యా. అవునవును, మర్చిపోకుండా వచ్చారా రే. నాకెక్కడికి పోతాడరా, నువ్వురా. అది కూడా 10 రూపాయలే. ఏది తీసుకున్నా 10 రూపాయలే. మోగ పిల్లలు అడిగావు, లేదంటే మనసు కష్టంగా ఉంటుంది. తీసుకోమ్మా. ఎవరిని మూగదంటున్నావు? నువ్వు మూగోడివి, మీ అమ్మ మూగది, నీ పెళ్ళ మూగది, ఈ ఊరంతా మూగోళ్ళు. అమ్మా తల్లి, తెలియకేదో అన్నాను, ఏం కావాలో తీసుకుని బయలుదేరమ్మా. ఆ భయం ఉండాలి. నన్ను చూస్తే పిచ్చోళ్ళ కనిపిస్తున్నానా? ఆ రోజు మూగదాన్లో నటించి తప్పించుకున్నావు, ఇవాళ తప్పించుకుందాం అనుకుంటున్నావా? ఇవాళ అయిపోయావే. నన్ను మీరేమీ చేయలేరు. ఏం చేయలేనా? నిన్న అలాగా ఎత్తుకెళ్లి రేప్ చేసి ఏట్లో పారేసెళ్ళిపోతానేమనుకున్నావు? కత్తి పట్టుకున్నప్పుడు వణకని మీ చెయ్యి నన్ను ముట్టుకోగానే ఎందుకలా వణుకుతోంది? ఊళ్ళో వాళ్ళకి మీరు గుండగా కనిపించవచ్చు, కానీ నా మనసుకి మీరు ఎంతో మంచివరగా కనిపిస్తున్నారు. ఆ శివుని ఆ నదితో ఊరినంతా చల్లగను చూడవయ్యా, ఎల్లవయ్యా నువ్వు దయతో వీరభద్రా. అందరము వచ్చాం, పొంగలి పెట్టి పూజ చేస్తాం,
ఆడి పాడి సంబరము చేస్తాం, ఆనందంతో చిందే వేస్తాం. చెయ్యి చెయ్యి కలిపి చిందెయ్యండి, ఐకమత్యం మహాబలం అనుకోండి. దేవుళ్ళ దయగల ఊరంతా కళకళ, వీరభద్ర మమ్మందర్నీ నువ్వు రూడబయ్యా చల్లంగలు. ఊరు వాడ అందరము వచ్చాం, పొంగలి పెట్టి పూజ చేస్తాం. ఆడి పాడి సంబరము చేస్తాం, ఆనందంతో చిందే వేస్తాం. నీకోసం చేయించం ఊరేగవయ్య నువ్వు వీరభద్ర. మా ఊరి వీధులకు నీ చూపు సొక్కినతో ఏ కష్టం ఉండదులే వీరభద్ర. నిన్ను మేము నమ్ముకుని మాకు నువ్వు దిక్కు అని పూజలన్నీ చేయుచున్నాం స్వామి నీకు. ఈశ్వరయ్య ఆజ్ఞ ఉంటే ఏ పనైనా చేతు వంట, ఊరికంత మంచి చేయు దేవుడ వంట. నువ్వేనయ్యా నువ్వేనయ్యా మాకు రక్షగుందువయ్యా, నువ్వు తోడు ఉంటే మాకు కలుగునంట తిరుల పంట. అదే 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 మనసులలో ఉన్నమాట. ఊరు వాడ అందరము వచ్చాం, పొంగలి పెట్టి పూజ చేస్తాం. ఆడి పాడి సంబరము చేస్తాం, ఆనందంతో చిందే వేస్తాం. చల్లంగా చూడుమయ్యా, ప్రేమలను గుండెలలో నిలుపుమయ్యా. లోకమంత నిండి ఉండ సీతారామ గాథలోన రావణుణ్ణి రాణి ఎక చూడుమయ్యా. మాకు దిక్కు నువ్వేనయ్యా, కరుణ చూపి కాపాడయ్యా. తోడు నీడ నువ్వే అంటూ నమ్ముకున్నాం స్వామి నిన్ను. ఆశివుని ఆ నదితో ఊరినంతా తల్లకను చూడవయ్యా ఎల్లవయ్యా నల్లిదయతో వీరభద్ర. యాడికే పోతుందా? గుడికి. ఆడెవరున్నారు? నేను ప్రేమిస్తున్నవాడు. మరి నేనెవరిని? పోయే పోయే. ఎక్కడికి? నువ్వు ప్రేమించే వ్యక్తి గుళ్ళో ఉన్నాడన్నావుగా, ఆడికే పో. నువ్వు మంచి వాడివి అనుకున్నాను. పోయే.
ఉరిమి చూసిన వాళ్ళనే నేను ప్రాణాలతో వదలలేదురా. నువ్వు నా మీద చేయి చేసుకున్నావు, గందుకేరా నన్ను ప్రాణాలతో వదలొద్దు వదలొద్దు అని చించుకున్నా. పెద్దోళ్ళు ఏదైనా చెప్తే వినాలా? వదిలేసావే. ఎవరండి నీలా? వాళ్ళ సంగు తొదలేరా అనయ్య. రే, ఇన్నాళ్ళుగా నువ్వెంత చెప్పినా వినకుండా ఎంతో మొరటుగా ప్రవర్తించి ఎన్నో తప్పులు చేశాను, కానీ 5 నిమిషాల ముందే మారాలన్న ఆశ కలిగిందిరా. తన పేరు మధుమతి. మనం కోరుకున్న అమ్మాయితో బతకాలంటే ఎంతో అదృష్టం చేసుకొని ఉండాలి. అందుకోసం దేనైనా వదులుకోవచ్చురా. జీవితాంతో తనతో బతకాలని ఆశపడుతున్నాను రా. ఇలాగైనా నన్ను కాపాడరా అన్నయ్య. అన్నయ్య, నీకేం కాదన్నయ్య. అన్నయ్య, నువ్వు అమ్మాయితో మాట్లాడే నేను చూశాను. తప్పకుండా మీరిద్దరు ఒకటవుతారన్నయ్య. మీరిద్దరు సంతోషంగా జీవిస్తారు. నీకేం కాదన్నయ్య. అన్నయ్య, కడుతారు అన్నయ్య. అన్నయ్య, 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 అక్కడే వీడి దగ్గరికి రాకు. ఎన్నిసార్లు చెప్పానయ్యా, వీడు వెళ్ళదు, నువ్వు వెళ్ళదు, వీడు ప్రాణాలు తీసావు కదయ్యా. ఎక్కడి నుంచో ఎవడో వచ్చి వీడిని చంపలేదు, నువ్వే చంపావు. నీ పెంపకమే వీడిని చంపింది. నువ్వు మీ నాయనలా మారడమే కాకుండా వీడిని మార్చి వీడిని అన్యాయంగా పొట్టలు పెట్టుకున్నావు కదయ్యా. నేను నీతోనే ఉంటే నాకు ఇదే గతి పడుతుంది. ఇక జీవితంలో నువ్వు నేను కలుసుకోకూడదు. నీ గుండాయిసేనయ్యా వీడిని ఇలా శవంగా మార్చేసింది. నువ్వు ఒక తండ్రివేనా? ఇంత చెప్పిన తర్వాత కూడా నేను రౌడీని, గూండాని అని మీరు అనుకుంటే తర్వాత మీ ఇష్టం. నేను వెళ్తున్నాను. కాఫీ డేకి పోనీ. దేనికి? కోల్డ్ కాఫీ తాగడానికి. పైనుందా లెక్కలక కిందుందా, ప్రేమ లోకం ఎక్కడుందో చూపిస్తావా? లకాలక పైన లేదు, లకాలక కింద లేదు, చూపిస్తా ఎక్కడుందో ఆదరిస్తావా? మాటైతే నేనేస్తా, మైసూరు రాసిస్తా, ఆ శాండల్ సోపులతో స్నానాలు చేయిస్తా. సరే 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 సరే, అదెప్పుడో చెప్పేరా? చామంతి పూవంతి ఓ ఇంతి నా బంతి బంతాడేస్తా నువ్వు సెయ్యంటే. సై
రయ్యంటు రయ్యంటు నారాజ ఎదురొస్తా కళ్ళారే కథ ఏంటో చూసిస్తా నేను. సింగారు 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 వేసిందిలే పని ముందుందిలే పడినాక సిగ్గుకుమ్మన్నది మనసుమ్మన్నది. అయితే అయితే ఇక దగ్గరకొచ్చే నేనొచ్చానంటే నువ్వేదో చేస్తావు. నిన్ను 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 వదలను ఓ బ్యూటీ నీలో నీ అందాలు ఇట్టాగే చూస్తుంటే ఎట్టాగో ఉండాది ఇచ్చే కిస్సు. పాటల్లో మాటలు నీ విసురొద్దు నేనొస్తా ప్రేమ నగర్ చూపిస్తానంటే లక్క పైనుందా లక్క లక్క కిందుందా ప్రేమ లోకం ఎక్కడుందో చూపిస్తావా. లక్క లక్క పైన లేదు లక్క లక్క కింద లేదు చూపిస్తా ఎక్కడుందో ఆదరిస్తావా. సమయానికి దొరికి సావదీది. రేయ్ మలయ బలడే ఏందిరా ఏమైంది ఏమైందిరా అప్పుడు ఇక్కడికి వచ్చాడా? అప్పన్న కాదయ్యా, మన చిన్నయ్య మమ్మల్ని ఇలా కట్టిపడేసి ఆ పిల్లని చూడడానికి వెళ్ళిపోయాడు. ఒంటరికి వెళ్ళాడా? అవునయ్యా. అమ్మాయిని చూడాలంటే ఒంటరిగానే కదండి వెళ్ళాలి. పనికిరాని దద్దమల్లారా. గేందిరా ఏమైంది? తండ్రి బిడ్డలు ఎక్కడున్నా బయటికి లాక్ వస్తాను చూడు. మీ దగ్గర నేను ఎన్నాళ్ళ నుంచి విశ్వాసంగా పనిచేస్తున్నాను. ఈ చిన్న పిల్లలందరూ కలిసి ఈ అప్పుతో చెలగాట వాడారు. దీన్ని తీసుకెళ్తే లగెత్తుకొస్తారు చూడు తండ్రి కొడుకులు. వద్దప్పన్న వదిలేయప్పన్న. నా తమ్ముడే పోయాడు రా నువ్వే. హలో అన్నా, అప్పు మన ఇంటి కోటలను ఎత్తుకుపోయాడు. అయ్యా ఒక తప్పు జరిగింది. ఏందిరా? ఆ అప్పు మన కాబాయి కోటలను ఎత్తుకుపోయాడట. చెప్పండి అయ్యా. నా కోడల్ని ఎత్తుకెళ్ళాడు నాతో చెప్పడం కన్నా నీ పెళ్ళాన్ని ఎత్తుకెళ్ళాడు నా కొడుకుతో చెప్పు. అలాగయ్యా. ఈ రోజు నా కొడుకు కత్తి దూయడం నేను ఏడుక చూడాలా. Oh!
పోరిని తీసుకురాగానే వచ్చేసినావు, ఇప్పుడు నీ బాబు కూడా వస్తాడు. అబ్బో, కొడుకులు కలిసి నా తమ్ముడిని చంపేసి ఇప్పుడు నన్ను లేపేయడానికి ఇక్కడికి వచ్చినావా? రారా రారా. నువ్వు మా అన్నయ్యని చంపినప్పుడే నేను నిన్ను అంతం చేయాలనుకోనుంటే నువ్వు మా ఊరు పొలిమేరలు దాటేవాడివి కాదు. నీ చావు భయంకరంగా ఉండేది. చావుకు చావు పరిష్కారం కాదని నేను నిన్ను వదిలేశాను. నేను తను హాయిగా ఉండాలనుకున్నా, తను వదిలేరా? నేను కొడితే వాడి అడ్రస్సే గల్లంత అవుద్ది. అచ్చుగుద్దినట్టు ఆడ్లాగే ఉన్నావు. వాడి కుటుంబంలో ఉన్న ఎవడిని ప్రాణాలతో వదిలిపెట్టనురా. రేయ్, వాణ్ణి నరికి పోగులు పెట్టేయండిరా. కొడుకు చావు నెలగో కళ్ళారా చూడలేకపోయావు, కనీసం నీ చిన్న కొడుకు చావైన దగ్గరుండి చూడు. రా! నా కొడుకుని ఎన్ను పోటు పొడిసి సంపేశానని ఇర్ర మిగుతున్నావా? నువ్వు మీసమన్న మగాడివే అయితే ఈడితో తలపడి గెలవలా చూద్దాం. కొన్ని కత్తికు కొండగా నరికిపోరైనా సమాధి కడతాను. ఈడి శవాన్ని తీసుకుపోయి నీ అన్న పాదాల దగ్గర పొడసాలరా. నీకేమో నీ బిడ్డను చంపిన వాడి మీద పగతీర్చుకోవాలని ఆశ, వాడికేమో వాడి తమ్ముని చంపిన వాడి మీద పగతీర్చుకోవాలని ఆశ, కానీ నాకు మా అన్నయ్య ఆశపడ్డ జీవితం నాకైనా దక్కాలని ఆశ. ఈ ప్రపంచంలో ఏ తండ్రి తన బిడ్డ హంతకుడు అవ్వాలని కోరుకోడయ్యా, కానీ నువ్వు నేను హంతకుండా అవ్వాలని కోరుకుంటున్నావు. నేనేమి చావుకు భయపడడం లేదు, కానీ ప్రతిదానికి ఒకరినొకరు నరుక్కోవడం జీవితం కాదయ్యా. నిజమైన జీవితం అంటే వేరు, అది మేము జీవించాలని ఆశపడుతున్నాం. ఇలా చూడు,
నువ్వు మొండి పట్టుదలకపోయి అన్నయ్య జీవితాన్ని అన్యాయంగా నాశనం చేశావు. నీ కొడుకుల్నే సరిగ్గా పెంచలేని నువ్వు నీ మనవాళ్ళని ఎలా సక్రమంగా పెంచగలవు? నువ్వు మారాలని నీ మనస్ఫూర్తిగా అనుకుంటే చాలు, మేమే నిన్ను వెతుక్కుంటూ వస్తాం. పైనుందా లెక్క లెక్క కిందుందా ప్రేమలోకం ఎక్కడుందో చూపిస్తా బా.